ओम रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरं आरुह्य कविता शाखां वंदे वाल्मीकिकोकिलं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। सतु संहृष्ट सर्वांगः। 14వ సర్గ 2వ శ్లోకం। ప్రాకారస్థో మహాకపిః పుష్పితాగ్రాన్ వసంతాదౌ దదర్శ వివిధాన్ ద్రుమాన్। అశోకవనము నాకు చుట్టూ కాంపౌండ్ వాల్ ఒకటి ఉందన్నమాట। ప్రాకారస్థ దాని మీద కూర్చున్నాడు, ఆయన కూర్చుని ఆ వనాన్ని పరిశీలిస్తున్నాడు। వసంతాదవు, వసంత ఋతువు యొక్క అగ్రభాగం అంటే ప్రారంభంలో శుక్లపక్షం, వసంత శుక్లపక్షంలో ఉంది, పుష్పాలతోటి నిండి ఉన్నాయి వృక్షాలన్నీ కూడా, రకరకాల చెట్లు, పుష్పితాగ్రాన్ అగ్రభాగములు పుష్పములతో నిండి ఉన్న వృక్షములు, వాటిని చూస్తుండగానే ఆయనకి ఒళ్ళంతా గగుర్పాటు కలిగినది। సంహృష్ట సర్వాంగ అంటే గగుర్పాటు, హర్షము అంటే ఆనందము అని కాదు, గగుర్పాటు అని అర్థం। ఆనందం వేరు, గగుర్పాటు వేరు। గగుర్పాటు అంటే ఇంగ్లీష్లో ఎక్సైట్మెంట్ అంటారు, హ్యాపీనెస్ కాదు, హ్యాపీనెస్ శాంతంగా ఉంటుంది, వెరేజ్ ఎక్సైట్మెంట్ చాలా ఉద్వేగకరంగా ఉంటుంది। ఆయనకి ఇక్కడ ఉందేమో సీత అని ఒక రకమైన ఉద్వేగంతో ఆ గగుర్పాటు కలిగినది। 9వ శ్లోకం చూడండి। మార్గమాణో వరారోహాం రాజపుత్రీ మనిందితాం సుఖప్రసుప్తాన్ విహగాన్ బోధయామాస వానరః। సరే, ఇంకా ప్రాకారం నుంచి దిగాడు అడవిలోకి, ఉద్యానంలోకి దిగి ఇంకా వెతకడం ప్రారంభిస్తున్నాడు। ముందుకు వెళ్తూ వెతుక్కుంటూ చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు। వెళ్తుంటే ఆ నిద్రపోతున్న పక్షులనన్నింటినీ నిద్ర లేవగొట్టాడు ఆయన। ఇంకా నిద్రపోతున్నాయి పక్షులు పాపం, వాటి గోళ్లలో హాయిగా నిద్రపోతున్నాయి, అంటే ఏ మూడో మూడున్నరో అయి ఉంటుంది। పక్షులు నిద్ర లేవడానికి కొంచెం 4:30 అయితే కానీ లేవవు। మొట్టమొదటి కోకిల నిద్ర లేస్తుంది, వసంత ఋతువు కదా, మొట్టమొదటి అందరూ అన్నింటికంటే ముందు కోకిల నిద్ర లేస్తుంది। నేను జాగ్రత్తగా పరిశీలించి చెప్తున్నా మీకు, తర్వాత ఇంకా మిగతా పక్షులు లేస్తాయి। కాకులు అన్నింటికంటే ఆఖరిని వస్తాయి, కాకులు ముందు రావు, కాకులు వచ్చాయంటే ఇంకా తెల్లారినట్టే। కోకిల 4:30కే వచ్చేస్తుంది, తర్వాత ఇంకేవో పక్షులు కొంచెం గంభీరంగా నినదించే పక్షులు ఉంటాయి, రకరకాల ధ్వనులు ఉంటాయి, వీటన్నింటినీ పరిశీలిస్తే అది కూడా ఒక మెడిటేషన్ లాగే ఉంటుంది। కాబట్టి ఈ పక్షులు నిద్రపోతున్నాయి, ఇంకా టైం కాలేదు, ఈయన ఈ వెతికే హడావిల్లో వాటన్నింటినీ నిద్ర జరగొట్టాడు ఈయన। ఉత్పతద్భిర్ద్విజగణై పక్షైర్వాతై సమాహతాః అనేక వర్ణా వివిధ ముముచు పుష్పవృష్టయః। ఈ హడావిడికి పైకి పక్షులు లేచి గోళ్ళ నుంచి పైకి ఎగురుతూ ఆ రెక్కల యొక్క తగులుట చేత, గాలి రెక్కల నుంచి వచ్చే గాలి తగులుట చేత పువ్వులన్నీ జల 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 కిందకి రాలుతున్నాయి। రకరకాల పువ్వులు, నీలవర్ణము, రక్తవర్ణము, ఎల్లో కలర్లో ఉన్న పువ్వులు, ఈ రకంగా ఎన్నెన్నో రకాల పువ్వులన్నీ ఒక్కసారిగా ఈ పక్షుల హడావిడికి నేలపై రాలుచున్నవి। పుష్పావకీర్ణ శిశుభే హనుమాన్ మారుతాత్మజ అశోకవనికా మధ్యే యథా పుష్పమయో గిరిహి। ఈ పుష్పాలన్నీ ఆయన మీద పడ్డాయి, ఆయన మహా పెద్ద ఉన్నతమైన శరీరము గలవాడు, ఈ పుష్పాలన్నీ మీద పడితే ఎలా ఉన్నాడంటే ఒక పెద్ద బండరాయి, పుష్పములతో నిండిన బండరాయి వలె, గుట్ట రాళ్ల గుట్ట వలె ప్రకాశించినాడు, పుష్పాలతో నిండిన గుట్ట వలె ప్రకాశ, గిరిహి అంటే గుట్ట। వృక్షేభ్య పతితై పుష్పైరవకీర్ణా పృథగ్విధై రరాజ వసుధా తత్ర ప్రమదేవ విభూషిత। మళ్ళీ ఉపమానం, ఎవేవో ఉపమానాలు, యథా పుష్పమయో గిరిహి, ఇప్పుడు ఇంకో ఉపమానము। ఈ పువ్వులన్నీ నేల మీద పడితే ఆ నేల ఎలా ప్రకాశిస్తోంది అంటే
ఒళ్ళంతా ఆభరణాలు పెట్టుకున్న అందమైన అమ్మాయి వలె ప్రకాశిస్తోంది ఆ నేల అని అన్నారు. ప్రమదేవ విభూషిత. ప్రమద అనే పదము చాలా విలక్షణమైన పదం. మంచి యవ్వనవతి అయిన అమ్మాయి అని అర్థం ప్రమద అంటే. నిర్ధూతపత్రశిఖరా శీర్ణ పుష్పఫలద్రుమా నిక్షిప్తవస్త్రాభరణా ధూర్త ఇవ పరాజితా. ఈ ఉపమానం చూడండి. చెట్ల యొక్క అగ్రభాగంలో ఉండే ఆకులు పువ్వులు రాలి పడుతున్నాయి కింద. వసంత ఋతువు కూడా వసంత ఋతు లక్షణం అంటే శిశిర ఋతువు యొక్క లక్షణం వసంతంలో కూడా వస్తుంది. శిశిర ఋతువు అంటే ఆకులు రాలే కాలము. ఆ లక్షణం కొంత వసంత ఋతువులో కూడా కంటిన్యూ అవుతుంది. అందులో వసంతాదవు వసంత ఋతువు యొక్క ఆది ఆరంభమే కదా. అంచేత మొత్తం చెట్లున్న ఆకులన్నీ రాలిపోతున్నాయి. అన్నీ ఇప్పటికే రాలిపోయాయి. ఇంకా ఏమైనా కొద్దిగా మిగిలితే ఈ పక్షుల రెక్కల తాకిడికి గాలికి ఆకులన్నీ రాలిపోతున్నాయి, పువ్వులన్నీ రాలిపోతున్నాయి. ఆ చెట్లు ఎలా ఉన్నాయంటే పేకాట్లో డబ్బులు కట్టడానికి లేకపోతే వాడి చొక్కాలాగా ఉప్పేసి చెడ్డీలతో నిలబెడితే ఎలా ఉంటాయో అలా ఉన్నాయని అంటున్నారు. నిక్షిప్త వస్త్రాభరణా పరాజితాహ ధూర్తాహ ఇవ. ధూర్తులు అంటే పేకాటరాయుళ్ళు. వీళ్ళు డబ్బు పోగొట్టుకున్నారు, డబ్బులు ఇవ్వడానికి లేదు. ఆభరణాలన్నీ వాళ్ళకి ఆభరణాలు ఏవో ఉంటాయి, మెడలో గొలుసు, చెవులకి అవన్నీ లాగేసుకున్నారు. ఇంకా చొక్కాను పంచ కూడా ఉప్పేసి చెడ్డీతో నిలబడ్డారు. అలాంటి పేకాటరాయిళ్ళు ఎలా ఉన్నారో ఈ చెట్లు ఎలా ఉన్నాయి అని వర్ణించారు. అంటే మహాకవి ఆయన ఊహకు అందని విషయమేమీ ఉండదు. సో ఆ శ్లోకాలన్నింటినీ మీరు, నేను కొంత వర్ణించాను ఇప్పటికే, ఇంతకుముందు అయిన వర్ణనలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. మీరు చూస్తూ పండి, ఇంటి దగ్గర ఏదైనా కొంత కృషి చేయగలరు. 29వ శ్లోకం చూడండి. నేను పెద్ద జంప్ చేశాను ఎందుకంటే ఆ వర్ణనలన్నీ కూడా మీకు వదిలిపెడుతున్నాయి. ఇంతకుముందు గడచిన వర్ణనలే అవి. ఇరవై తొమ్మిది చూడండి. దదర్శచ నగాత్ తస్మాన్ నదీన్ నిపతితాం కపి అంకాదివ సముత్పత్య ప్రియస్య పతితాం ప్రియాం. అక్కడ ఒక గుట్ట ఉన్నది. ఆ గుట్ట మీద నుండి చిన్న జలధార పడుతోంది. అంటే నది అంటే విశాలమైన నది ఏమీ కాదు, చిన్న జలధార. నదులన్నీ అలాగే ఉంటాయి ఆరంభంలో, గుట్టల మించి పడే జలధార. అది కృత్రిమము కూడా అవ్వచ్చు లేదా సహజమైనది కావచ్చు. ఆ నది ఆ గుట్ట మించి బయలుదేరి ఎక్కడ బయలుదేరిందో మనకు కనపడదు. ఎత్తుగా నది పడుతూ బయలుదేరి వస్తుంది, కిందకు వచ్చేస్తుంది. ఆ నది ఎలా ఉందిటంటే ప్రియుని యొక్క కౌగిలి నుండి విడివడి బయటికి చెరచెరా నడిచి వచ్చేసే అమ్మాయిని పోలి ఉన్నది అని వర్ణించారు. అంకస్య సముత్పత్తి అంకాదివ సముత్పత్య ప్రియస్య పతితాం ప్రియాం. కింద హిందీ ట్రాన్స్లేషన్ కూడా ఉచ్చల్కర్ అంటే ఆవిడికి ఆవిడకి కోపం వచ్చింది, పోవాయావతలు కానీ తోసేసి చకచకగా నడిచి వచ్చేసేటువంటి యువతి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నది ప్రవహిస్తూ వచ్చేస్తుంది అని వర్ణించారు. జలే నిపతితాగ్రైశ్చ పాదపై రూపశోభితాం వార్యమాణామివ క్రుద్ధాం ప్రమదాం ప్రియబంధుభిః. ఆ నీళ్ళు ఇలాగ జారి పడుతుంటే మొక్కలు వెళ్ళి వంగి ఆ నీళ్ళని టచ్ చేస్తున్నాయి. ఇటు అటు మొక్కలు ఉంటాయి కదా, అంటే నీటి పక్కనే మొలిచే మొక్కలు ఉంటాయి, వాటిని నీటి మొక్కలు అంటారు. తెలుగులో అయితే నీటి ప్రబ్బలి మొక్కలు అని అంటారు. ఇంగ్లీష్లో అయితే రీడ్స్ అని అంటారు. రీడ్ అంటే నీటి పక్కన, నీటి ప్రవాహానికి పక్కన మొలుస్తాయి, మనకు కనపడతాయి అవి. ఈ తుంగ తర్వాత అలాంటి మొక్కలు. ఓకే, చెరుకు కూడా అదే జాతికి చెందినది. చెరుకు అది నీటి పక్కన మొలిచే మొక్కల జాతికి చెందినది. అంచేతనే చెరుకు ఏం చేస్తారంటే మధ్యలో కాలవలాగా పెట్టి ఇటు అటు గట్టు కింద పెట్టి ఆ గట్ల మీద చెరుకు మొక్కల్ని పెంచుతారు.
నీరు ఎక్కువగా లాగుతుంది చెరుకు. చెరుకు జాతికి చెందిన మొక్కలు చెరుకు అంత పెద్దవి ఉండవు, కానీ అదే షేప్లో ఉంటాయి, నీటి పక్కనే పెరుగుతూ ఉంటాయి. ఈ మొక్కలు నీరు ఏం చేస్తుందంటే వాటి బేస్ని మట్టిని కొట్టుకుపోతూ ఉంటే మొక్కలు నీళ్ళలోకి వాలి ఉంటాయి. ఆ నీళ్ళలోకి వాలిన మొక్కలు ఎలా ఉన్నాయంటే, ఏమా అమ్మాయి అంత కోపం అయితే ఎలాగా, ఆ ప్రియుడిని అలా వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు, అంత కొంచెం తమాయించుకోవాలి అని నచ్చ చెప్పుతున్న ప్రియ బంధువుల వలె ఉన్నవి అని అంటారు. కోపం వచ్చి వెళ్ళిపోతున్న అమ్మాయిని అలా వెళ్ళిపోతే ఎలాగా, అలా చీటికి మాటికి కోపం తెచ్చుకుని వెళ్ళిపోకూడదు, ప్రేమగా ఉండాలి అని నచ్చ చెప్తున్న ప్రియ బంధువులను పోలి ఈ మొక్కలు గలవు అని అంటాడు. పునరావృత్తతో యాంచ దదర్శ సమహాకపి ప్రసన్నామివ కాంతస్య కాంతాం పునరుపస్థితాం. ఈ నీరిలా గలగలగలగల పడి ఆ గుట్టని విడిచిపెట్టి అలా ముందుకు ప్రవహించి అక్కడ మళ్ళీ రౌండ్ తిరిగి మళ్ళీ ఆ గుట్ట వైపు ప్రవహిస్తోంది ఆ నీరు. అది ఎలా ఉందంటే, తాను తెచ్చుకున్న కోపాన్ని విడిచిపెట్టి ఈ ప్రియబంధువుల యొక్క మంచి మాటలను బుద్ధికి తెచ్చుకుని కోపాన్ని వదిలిపెట్టి మళ్ళీ ప్రియుడి వద్దకు వెళ్ళే ప్రియురాలిని పోలి ఈ నది మళ్ళీ ఆ గుట్ట వైపు ప్రవహిస్తోంది. ఏమైనా అర్థమైందండి? ఇక్కడ ఉన్నదల్లా ఏమిటంటే, ఒక ఎత్తైన గుట్ట, గుట్ట మించి నది కొండకాల్వ, అలా గలగలగల ప్రవహించడం, దాని మీదకి మొక్కలు వంగి ఉండడం, ఆ కాలం ఇలా ప్రవహించి ముందుకంటా వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ ఆ గుట్టను చుట్టి వెళ్ళడం, అది అక్కడ ఉన్న వృత్తాంతం. దానిని మూడు ఉపమానాలలో, మూడు శ్లోకాలు వరసపెట్టి మూడు ఉపమానాలలో మహాకవి వాల్మీకి చెప్పినాడు. వాల్మీకి అంటే ఇలా ఉంటాడు, వాల్మీకి పౌరాణికుడు కాదు. వాల్మీకి అంచేతనే ఉత్తరకాండ అది వాల్మీకిది కాదు, అది ఒక్కపిసారి కావ్యజ్ఞానం గలవాడికి తెలిసిపోతుంది. ఈ పౌరాణికులకి ఏం తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఏదో ట్రాన్స్లేషన్స్ చూసుకుని కథలు చెప్పడానికి అలవాటు పడతారు తప్ప అటు సంస్కృత సాహిత్యం మీద వాళ్ళకేమీ పెద్ద పట్టు ఉండదు. తర్వాత సాహిత్య విమర్శ ఎరుగరు. సాహిత్య విమర్శే కాదు, అసలు ఏ విమర్శ ఎరుగరు, ఏ విమర్శ ఎరుగరు. తెలుగులో సాహిత్య విమర్శ చేసిన వాళ్ళలో ఆధునిక కాలంలో కట్టమంచి రామలింగారెడ్డి గారు చాలా గొప్పవారు. అలాగే కవుల చరిత్ర రాసిన కందుకూరి వీరేశలింగం పత్తులు గారు సాహిత్య విమర్శకులలో ఎన్నదగ్గవారు. ఆ తర్వాతి కాలంలో వచ్చిన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కూడా సాహిత్య విమర్శకుడు. అయితే పదునైన విమర్శ చేసేవారు ఆయన. అంటే కవికి చాలా కోపం వచ్చింది ఈయన విమర్శ చదివితే, అలాంటి విమర్శ చేసేవారు. అప్పట్లో తిరుపతి వెంకట కవులని జంట కవులు ఉండేవారు. తిరుపతి శాస్త్రి గారు, వెంకటేశ్వర శాస్త్రి గారు ఇద్దరు. అంచేతన వారు తిరుపతిలో ఉన్న కవులేం కాదు, వాళ్ళు అక్కడెక్కడో గుంటూరు దగ్గర, బందర్ దగ్గర అక్కడ ఉండేవారు. ఆయన పేరు తిరుపతి శాస్త్రి గారు, అంచేత తిరుపతి వెంకట కవులు. వాళ్ళు ఏవో పద్యాలు అవి కడుతూ ఉండేవారు. తర్వాత అష్టావధానాలు అవన్నీ చేస్తూ పద్యాలు కడుతూ అవి ప్రచురిస్తూ అలా భారతి పత్రికలో ప్రచురిస్తూ అలా ఉండేది. వాళ్ళు కట్టిన పద్యాలను శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చాలా పదునైన విమర్శ చేసేవారు. హేతుబద్ధమైన విమర్శే కానీ పదునుగా ఉండేది. దాంతో వాళ్ళకి పాపం చాలా మనస్సు కష్టపెట్టుకునేవారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడేవో 10 పద్యాలు అల్లి వాటిని ప్రచురిస్తే ఈ పద్యంలో ఇక్కడ రసం లేదు, అక్కడ ఉపమానం బాగులేదు అంటూ ఈయన గట్టిగా విమర్శ చేసేవారు. అయితే నువ్వు విమర్శ చేయవద్దు అని అడిగే హక్కు ఎవరికీ లేదు. కాబట్టి సాహిత్య విమర్శ అంటే సాహిత్యాన్ని అధ్యయనం చేసి దాంట్లో ఉండే మంచి మంచి విషయాలను బయటికి తీసుకొచ్చి చెప్పడం. దాంట్లో మంచి విషయాలు వస్తాయి, అంత మంచివి కాని విషయాలు కూడా వస్తాయి, అన్నీ వస్తాయి. అటువంటి సాహిత్య విమర్శకులు వాళ్ళు మాత్రమే తెలుసుకోగలుగుతారు ఏమని, ఉత్తరకాండ వాల్మీకి రాసినది కాదు అని. ఆ ధోరణి, ఆ దృష్టి ఉండాల్సి ఉంటుంది. మంచిది, ఆ 3 శ్లోకాలు మీకు చూపించాలనుకుని నేను చెప్పాను. తర్వాత 36 దగ్గరికి రండి. లతా ప్రతానైర్బహుభిః పర్ణైశ్చ బహుభిర్వృతాం కాంచనీం శింశపామేకాం దదర్శ సమహాకపిః.
ఈ విధంగా ఈ చెట్లన్నింటినీ దాటుకుంటూ వస్తే అక్కడ బంగారు రంగును పోలిన ఒక శింషపా వృక్షము. ఏమిటి శింషప అంటే? హిందీ ట్రాన్స్లేటర్ అంటాడు అశోక వృక్షానికే శింషపా వృక్షం అని పేరు. ఒక పెద్ద సైజు అశోక వృక్షమే అది అని అన్నాడు ఆయన ట్రాన్స్లేటరు. లేదా శింషపాకే ఏదో అదో రకం చెట్టు, చెట్లు అనేక రకాల చెట్లు ఉంటాయి అడవిలో, అలాంటి ఒక శింషప అని ప్రసిద్ధి చెందిన పేరు అది లోకంలో. అందరికీ రామాయణం విన్న వాళ్ళందరికీ ఆ పేరు ప్రసిద్ధి చెందినది. ఆ వృక్షాన్ని చూశాడు. ఆ చెట్టు మాత్రం దాని విశేషం ఏమిటంటే ఆకులు రాలిపోవడం లాంటిది కాదు, అది దట్టని ఆకులతో నిండి ఉన్నది. అంతకుముందు చూసిన చెట్లు ఆకులు రాలిపోయి ఉన్నాయి, కానీ ఈ చెట్టు మాత్రం ఆకులు రాలిపోలేదు, అనేకములైన దట్టని ఆకులతోటి. తర్వాత ఆకుల కంటే ఎక్కువ అనేక లతలు ఆ చెట్టు పైకి పాకి పాకి బోల్డన్ని లతలు ఉన్నాయి. దాంతో ఆ చెట్టు ఎలా ఉందంటే పైన అంతా అల్లేసి అసలు ఏది కనపడడానికి వీలు లేని విధంగా ఉన్నది. అంటే ఎండ వేసినా ఎండ కాచినా కూడా కిందకి ఎండ రాని విధంగా చక్కటి నీడను కలిగిస్తూ ఉన్నది. అది బంగారు రంగు గలది, అంటే పువ్వులను బట్టి బంగారు రంగు. ఆ వృక్షాన్ని చూశాడు. వృతాం హేమమయీభిస్తు వేదికాభిస్సమంతత. ఎప్పుడైనా చెట్టు చుట్టూ కూర్చోటానికి ఒక వేదికను, ఒక అరుగు, వేదిక అంటే అరుగు, అరుగును కట్టినారు. ఆ అరుగు కూడా బంగారు రంగు కలిగిన రాళ్లతోటి వాటితోటి నిర్మాణం చేశారు. అది కూడా బంగారు రంగునే కలిగి ఉన్నది. సో వచ్చేసాం సీతాదేవి ఉన్న స్థానానికి, హనుమంతుడిని పట్టుకుదక్క వచ్చాం. 41 తామారుహ్య మహావేగ శింషపాం పర్ణ సంవృతాం. ఆయన వెంటనే చటుక్కున, మహావేగ చటుక్కున ఆ చెట్టుపైకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయనకి ఏమనిపించిందంటే ఈ వేదికను చూసి ఎవళ్ళైనా అసలు ఇక్కడ ఈ అడవిలో కనుక, ఈ ఉద్యానంలో కనుక ఎవళ్ళైనా ఉన్నట్లయితే ఈ చెట్టు కింద ఉంటారు అని అనిపించి, అంత ఇన్స్టింక్టివ్గా, ఇన్స్టింక్ట్ అంటారు, ఆయనకి అర్థమైపోయింది ఇక్కడే ఉండుంటుంది సీతాదేవి. ఆ వేదిక కూడా అలాంటిది, ఇక్కడే సీతాదేవి ఉండి ఉండాలి అని ఆయన నిశ్చయించుకుని, సీతాదేవి ముందు ఇప్పుడున్న స్థితిలో కనబడము ఎంతవరకు యోగ్యము అన్నది ముందు పరిస్థితిని ఆకలింపు చేసుకుని ఆయన ఆవిడతో మాట్లాడాల్సి ఉంటుంది. కంగారు పడడానికి వీల్లేదు, ఇంతకీ ఇంకా ఆవిడ కనపడనే లేదు, అసలు చుట్టూ మనకి వాతావరణం అంతా పరిశీలించడం కోసమని ఆయన ఆ చెట్టు మీదకి వెళ్ళిపోయాడు. ఆ చెట్టు అగ్రభాగానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడి నుంచి చూస్తున్నాడు, అనుకుంటున్నాడు ఈ విధంగా, ఇతో ద్రక్ష్యామి వైదేహీం రామదర్శన లాలసాం ఇతశ్చేతశ్చ దుఃఖార్తాం సంపతంతీం ఎదురుచ్ఛయా. సీతాదేవి బహుశా నాకు ఇక్కడే కనపడుతుంది, ఈ చెట్టు మీద నుంచి నేను చూడగలుగుతాను. ద్రక్ష్యామి బహు అది భవిష్యత్తు, ఇంకా చూడలేదు ఆయన. నేను సీతాదేవిని చూడడానికి తహతహలాడుతుంటే సీతాదేవి హనుమంతుడు అనేవాడు ఉన్నాడని కూడా ఆమె ఎరుగదు. ఆమె రాముణ్ణి చూడడానికి ఆవిడ తహతహలాడుతూ ఉండి ఉంటుంది. అంటే ఇప్పుడు ఆయన ఎవరిని చూడాలి? ఎవరైతే తన కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళని కాదు చూడడం, రాముణ్ణి చూడడం కోసం తహతహలాడుతూ తన గురించి ఏమీ తెలియని సీతను తాను చూడబోతున్నాడు. తర్వాత ఆమె ప్రేమగా ఎదురు చూస్తూ ఉన్న వ్యక్తి అని ఏమీ చెప్పడానికి వీల్లేదు. ఆవిడ దుఃఖంతో కృంగిపోయి ఉంటుంది. తర్వాత ఇటు అటు సంచారం చేస్తూ ఈ చుట్టుపక్కలే ఆమె ఉండాలి, యాదాలాపంగా ఇటు అటు తిరుగుతూ ఉండి ఉంటుంది. ఇక్కడే కూర్చుని ఉండాలి, కానీ తాత్కాలికంగా ఆ క్షణమునందు ఇటు అటో కొంత దూరం వెళ్ళి ఉండొచ్చు అని చెప్పి ఇక్కడ ఉండి ఆమె ఆనుపానులను నేను ఎత్తు మీద నుంచి చెట్టుపై నుంచి కనిపెట్టి చూస్తాను అని పైకి వెళ్ళిపోయాడు. ఇయంచెనలిని రమ్య, ఆయన పైకి వెళ్ళి కొంచెం చూసేప్పటికి దూరంగా కొద్ది దూరంలో పక్కనే కొన్ని గజాల దూరంలో ఒక చక్కని సరస్సు కనపడినది. ద్విజ సంఘ నిషేవిత, అప్పటికే ఆ సరస్సులో హంసలు బాతులు మొదలైనటువంటి జలపక్షులతోటి అది నిండి ఉన్నది. ఆ జలపక్షులు అక్కడ ఉన్నాయి.
ఇమాం సా రాజమహిషి నూనమేష్యతి జానకి ఆయన అనుకుంటున్నారు. ఇదే ఆమె ఉండే చోటు, ఇదే అవ్వాలి. ఎందుకంటే మనిషి నివాసం చేసినప్పుడు, అడవి ఉద్యానంలో నివాసం చేసినప్పుడు నీటికి సమీపంలో నివాసం చేస్తారు. ఎక్కడైనా అంతే, నీటికి సమీపంలో. నీటికి బహుదూరంలో నివాసం చేసినట్లయితే నీరు కోసం వెళ్ళడం కష్టమవుతుంది. అంచేత ఈ చక్కటి సరస్సు ఇక్కడ ఉన్నది, ఈ చెట్టు కింద నీడ అరుగు, ఒక వ్యక్తి కూర్చుని విశ్రాంతి తీసుకోదగిన విశాలమైన అరుగు, ఇవన్నీ చూసి బహుశా ఆమె ఇక్కడే ఉండుంటుంది. నూనం అంటే ఆయన ఊహించుకుంటున్నాడు, ఆయన వితర్కే. సో ఈ స్థానము చాలా అందముగా కలదు కనుక ఒక మహారాణి ఉండదగ్గ స్థానముగా భాషించింది ఆయనకి. కాబట్టి సీతాదేవి మహారాణియేగా, రాజమహిషి అంటే శ్రీరాముని యొక్క ధర్మపత్ని, ఆమె ఇక్కడ ఉండేందుకు అవకాశము కలదు. సారామా రాజమహిషి, రామా అంటే రామః పుల్లింగం, రామా స్త్రీలింగం. రాఘవస్య ప్రియా సతి వనసంచార కుశలా ధ్రువమేష్యతి జానకి, ఆయన అనుకుంటున్నాడు. నేను ఆ లంకానగరంలో భవంతులన్నింటిలోనూ వెతకడం, ఇట్ వాజ్ ఎ రాంగ్ థింగ్ టు డూ. ఆవిడ వనమునందు సంచరించడంలో ఆమె చాలా నేర్పు గలది. గత 14 సంవత్సరాల నుంచి అడవిలో నివాసం చేసిన ఆమె ఉంటే ఇక్కడే ఉంటుంది, ఇక్కడికే వస్తుంది, ఈ చెట్టు కిందకే వస్తుంది, లేదా ఈ సరస్సు దగ్గరికి వస్తుంది. కాబట్టి ఆమె ఇక్కడనే మనకి దర్శనమయ్యే అవకాశము గలదు అని అలా ఎదురు చూస్తూ ఉన్నాడు. తర్వాత తెల్లవారితే స్నానం చేసి సంధ్యను వార్చే సమయం, ఆమె సంధ్యావందనానికి ఇక్కడికి ఈ సరస్సు దగ్గరికే వచ్చే అవకాశం ఉంది అంటాడు చూడండి. సంధ్యాకాలమునా శ్యామ 49, ఆమె ధ్రువమేష్యతి జానకి, తెల్లవారితే సంధ్యా సమయం, సూర్యుడు ఉదయించక ముందే స్నానాధికం చేసి అర్ఘ్యప్రదానం ఇచ్చి గాయత్రి జపం చేయాల్సి ఉంటుంది సంధ్యాకాలం. కాబట్టి ఆమె అందుకోసం ఇక్కడికి తప్పకుండా వస్తుంది, ఈ నది దగ్గర, ఈ సరస్సు దగ్గరికి. నదీం చేమాం శుభజలాం సంధ్యార్థే వరవర్ణిని, అక్కడనే ఒక గుట్ట, ఆ గుట్ట మీంచి జలపాతము, ఆ జలపాతం అలా వంకర తిరిగి మళ్ళీ ఆ గుట్టను చుట్టి ఆ సరస్సులో పడుతూ ఉన్నది. ఈ స్థానము ఆమెకు అనుకూలమైనది, సంధ్యావందనాధికమునకు చేసుకుందుకు ఇది ఎంతయో యోగ్యము. అంటే ప్రాతసంధ్యలో స్నానం ఉంటుంది, ఉదయించే సూర్యుడికి అర్ఘ్యమిచ్చుట, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఆమె ఇక్కడికి తప్పకుండా వస్తుంది. ఈ శ్లోకాన్ని పండితులు విమర్శ చేశారు, సంధ్యాకాలమున శ్యామ అనే ఈ శ్లోకాన్ని. పైగా సంధ్యార్థే వరవర్ణిని, ఆమె సంధ్యావందనము కొరకు ఇక్కడకు వస్తుంది అనే ఈ విషయాన్ని, ఈ శ్లోకాన్ని పండితులు విమర్శ చేశారు. విమర్శ చేసి ఏమని నిర్ధారించారంటే, రాముని కాలంలో స్త్రీలకు కూడా ఉపనయనము, యజ్ఞోపవీత ధారణము, సంధ్యావందనము ఇత్యాది నిత్యకర్మలు ఉండేవి అని నిర్ధారించారు. మంగళసూత్రం అనేది తరువాతి కాలంలో వచ్చినది. స్త్రీలకు ఈ మిడిల్ ఏజెస్లో ఈ ఛేదస్తంజనులు ఏం చేశారంటే, వీళ్ళకి కర్మాధికారం లేదు, ఇది లేదు అది లేదు అంటూ మొదలుపెట్టారు. ఎవడో ఒకడు మొదలుపెట్టాడు, ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఒకడు ఉంటాడు, వాడు ఒకడు మొదలుపెట్టాడు. ఒకడు మొదలు పెడితే వాడిని బట్టి వీడికి, వీడిని బట్టి వాడికి, అలా 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 పాకింది. ఇది ఎలా ఉంటుందంటే, మీకు ఈ విశ్వాసాలన్నీ ఇలాగే ఉంటాయి. ఇప్పుడు దేవికి ముక్కు పుడక కుడి ముక్కుకు పెట్టాలా ఎడమ ముక్కుకు పెట్టాలా అనే ప్రశ్న వచ్చిందనుకోండి, అంటే ఫలానా తాడేపల్లిగేలో ఉన్న శాస్త్రి గారు కుడి ముక్కుకు పెట్టాలని చెప్పారు అని ఎవడో అంటాడు, అంటే ఇంక అందరూ కుడి ముక్కుకు పెడతారు. ఆయన అన్నారో లేదో, ఒకవేళ అనుంటే హీఈస్ ది ఒరిజినల్ పర్సన్ హూ సెడ్ దాట్, అది కరెక్టే అయి ఉండొచ్చు. కరెక్ట్, దీంట్లో కరెక్టే ఉంది. ఇప్పుడు ముక్కు పుడక కుడివైపు పెట్టాలా ఎడమవైపు పెట్టాలా అంటే దీంట్లో కరెక్టే ఉంది. సాధారణంగా కుడివైపు పెట్టుకుంటారు, కొంతమంది ఆధునిక ఫ్యాషన్ వాళ్ళు ఎడమవైపు పెట్టిన వాళ్ళు కూడా లేకపోలేదు. అసలు అందరూ ముక్కు పుడక పెట్టరు, ఎవరో కొద్దిమంది పెడతారు, కొంతమంది ఎడమవైపు కాదు కుడివైపు కాదు సెంటర్లో పెడతారు. కాబట్టి దీని మీద ఏది ఏది శాస్త్రము, ఏది సిద్ధాంతము, ఆగమశాస్త్రాలు ఏం చెప్తున్నాయండి? ఏం ఆగమశాస్త్రాలు, ఏదో ఎవరికి తెలియదు కాబట్టి శాస్త్రం అని చెప్పేసి తప్పించుకుపోవడానికి ఉపయోగపడతాయి తప్ప, ఇవన్నీ ఇలాగే ఉంటాయి. ఈ కొట్లాట్లు ఇలా అవేవి సెటిల్ అయ్యి ఇవి కావు.
సో ఎవడో ఒకడు మొదలుపెట్టాడు. స్త్రీలకు ఎందుకండి, వాళ్ళు వంట అది చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి సంధ్యావందనాలు అని వేరే అవసరం, ఈ యజ్ఞోపవేత ధారణం వాళ్ళకి అనవసరం, మగాళ్ళకి సరిపడుతుంది, ఆడవాళ్ళకి అనవసరం అని ఎవడో ఒక ఆయన మొదలుపెట్టుకుంటాడు. అది అలాగ ప్రచారంలోకి వచ్చింది. మరి అయితే యజ్ఞోపవేతం మానేశారు, స్త్రీలకు అబ్రప్ట్గా మానేశారు. ఎప్పుడో 14వ శతాబ్దంలో మానేశారో ఎప్పుడో మానేశారు, అంతకంటే ముందు ఉండేది. కానీ ఇప్పటికీ ఆర్య సమాజీయులు యజ్ఞోపవేతాన్ని ధరిస్తారు, ఇప్పటికీ ఉపనయనం చేస్తారు. కొంతమంది సనాతనులు కూడా ఆ పద్ధతిని అవలంబించేవారు లేకపోలేదు. మన డాక్టర్ ఎంఎస్ఆర్ శర్మ గారు వాళ్ళ అమ్మాయికి ఉపనయనం చేశారు. అమ్మాయికి, అబ్బాయికి ఉపనయనం, ఆయనకు అబ్బాయి అమ్మాయి ఉండేవారు, అబ్బాయికి అలవు చేశారు, అమ్మాయికి కూడా ఉపనయనం చేశారు యజ్ఞోపవేత ధారణము. తర్వాతి కాలంలో యజ్ఞోపవేతాన్ని మాన్పించి మంగళసూత్రం అని పెట్టారు. వీళ్ళు అనుకుంటారు మంగళసూత్రమే సర్వస్వము అనుకుంటారు. అదేమీ సర్వస్వమేం కాదు, అది ఈ మధ్యన వచ్చింది, 300 ఏళ్ల క్రితమో 400 ఏళ్ల క్రితమో వచ్చింది. అంతకుముందుండే యజ్ఞోపవేతం స్థానంలో వచ్చింది, అదేమీ సర్వస్వం కాదు. తర్వాత బంగారం వ్యామోహం ఒకటి స్త్రీలకు సహజంగా ఉండనే ఉన్నది. ఒక ఒరిజినల్గా మంగళసూత్రం అంటే సూత్రము, యజ్ఞోపవీతానికి ఏ విధంగా సూత్రమో దారము అలాగంటి సూత్రమునే పెట్టి దానికి పసుపు కొమ్ము కట్టుకునేవారు. పసుపు కొమ్ము భేదవాళ్ళు కట్టుకుంటారు, ధనవంతులు కట్టుకోరు అని తర్వాత వచ్చింది ఆ వ్యామోహం. భేద ధనవంతులు సమస్య కాదు, పసుపుకి భేదాయం లేదు, ధనము లేదు. కానీ ఏమిటంటే, అంటే ఆ వ్యామోహం అనేది ఎలా ఉంటుందో చెప్తున్నా. సరే మంగళసూత్రం అని పెట్టారు, ఆ పసుపు కొమ్ము తీసేసి దాన్ని ఏదో గుండ్రంగా పెట్టి, తమిళనాడులో అయితే ఈ ఛాదస్థం మరీ ఎక్కువ, అక్కడ గుండ్రంగా కాకుండా తమిళ ఓంకారం షేపులోనో ఏదో రకరకాల షేపుల్లో పెట్టి దాంట్లో మోర్ గోల్డ్ యూ కన్ పుట్ ఇన్ టు ఇట్. ఆ తర్వాత ఎవడో ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఉంటాడు, సూత్రం కూడా బంగారంతో చేయొచ్చని ఎవడో ఒక కంసాలు మొదలుపెట్టాడు. దాంతో మొత్తం అందరూ కూడా ఆ దారాన్ని వదిలిపెట్టేసి సూత్రాన్ని కూడా బంగారంతో చేసేసుకోవడం. సాధారణంగా మీరు సూత్రము అంటే పత్తి నుంచి చేస్తారని అందరి యొక్క అభిప్రాయం. కానీ ఒక కంసాలు ఏమన్నాడంటే, పత్తి అక్కర్లేదండి, బంగారంతో సూత్రం చేయొచ్చు అన్నాడు. అంటే బంగారంతో సూత్రం ఎలా చేస్తావయ్యా, ఇలాగ ప్లేట్లాగా చేయగలవు, కానీ సూత్రం అంటే ఇలా ఇలాగ ఫ్లెక్సిబుల్ ఉండాలి కదా, అంటే చేయొచ్చు అని చెప్పాడు. అదేదో చూపించంటే చూపించాడు. దాంతో ఇంకక్కడ అందరూ కూడా పొలోముంటో ఈ సూత్రానికి స్వస్తి చెప్పేసి బంగారం వైపు వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా కాలక్రమంలో వచ్చిన మార్పులు. స్త్రీలకు ఒకప్పుడు సంధ్యావందనం ఉండేది, వాళ్ళు కూడా గాయత్రి జపం ఉండేది. నేను స్మృతి వాక్యాన్ని కోట్ చేస్తూ ఉండేవాడిని. స్త్రీలు వేదాధ్యయనం చేసేవారు, ఇది మంచి టాపిక్ ఇది, వేదాధ్యయనం చేసేవారు. భట్టోజీ దీక్షితులు కౌముది, సిద్ధాంత కౌముదికి రాసిన వృత్తిలో స్త్రీలు వేదాధ్యయనం చేయడం విషయాన్ని ఆయన ప్రస్తావించినాడు. స్త్రీ ప్రత్యయాలలో కఠ మహర్షి చెప్పిన వేదశాఖను అధ్యయనం చేసేటువంటి స్త్రీకి కాఠకి అని పేరు, ఆ స్త్రీ ప్రత్యయం వస్తుంది. లేకపోతే కఠీ అని అలాంటి ప్రత్యయాలు నీపో ఏదో వేస్తాడు. అంటే సమాజంలో అప్పటికీ స్త్రీలు వేదాధ్యయనం చేసేటువంటి సందర్భం ఉంది. తర్వాత స్త్రీలు వేద పాఠం చెప్పేవారు కూడా. అంచేతనే పాణిని మహర్షి ఏమన్నాడంటే, ఉపాధ్యాయ శబ్దానికి ఉపాధ్యాయ అని ఉంటుంది కదా పాఠం చెప్పేవాడు, ఆయన భార్య అయితే ఒక ప్రత్యయము, తానే స్వయంగా పాఠం చెప్పి స్త్రీ అయితే ఇంకో ప్రత్యయాన్ని విధించాడు ఆయన. ఉపాధ్యాయుని యొక్క భార్య అయితే ఉపాధ్యాయి అని నీప్పును విధించాడు, తానే స్వయంగా పాఠం చెప్పి స్త్రీ కనుక అయినట్లయితే ఉపాధ్యాయ అని టాప్ను విధించి. అలాగంటే తేడా, నేను చెప్పిన ప్రత్యయం కరెక్ట్ అలా కాకపోవచ్చు, రివర్స్ అవ్వచ్చు. మీరు ఒకసారి ఆ స్త్రీ ప్రత్యయాలు చూస్తే తెలుస్తుంది, కఠీ కాలాపి అని ఇత్యాది ప్రయోగాలు స్త్రీ ప్రత్యయాంతాలు ఉన్నాయి. అంటే కఠశాఖను అధ్యయనము చేసే స్త్రీ, కాలాపశాఖను అధ్యయనము చేసే స్త్రీ అని అలాగా, ఉపాధ్యాయ స్వయంగా వేదపాఠం చెప్పేటువంటి స్త్రీ అని ఇటువంటి ప్రయోగాలన్నీ ఉన్నాయి. ఆ సందర్భంలోనే అక్కడే సిద్ధాంత కౌముదిలోనే బాలమనోరమాను వ్యాఖ్యానం కలదు. ఆ వ్యాఖ్యాత ఒక స్మృతి శ్లోకాన్ని కోట్ చేశాడు, అది నాకు గుర్తుంటుందని నేను అనుకుంటున్నాను. ఆ శ్లోకంలో ఏమన్నారంటే, పురాకల్పేతు నారీణాం మౌంజీబంధనమిష్యతే
అధ్యాపనంచ వేదానాం సావిత్రి వాచనం తథా అని అన్నారు. అంటే పూర్వకాలమునందు స్త్రీలకు మౌంజీబంధనం అంటే యజ్ఞోపవీత ధారణము ఉండేది. వాళ్ళు వేదమును కూడా బోధించేవారు, అంటే తాము చదువుకుని వేదాన్ని ఇతరులకు బోధించేవారు. అధ్యాపనం అంటే గురువులుగా ఉండేవారు స్త్రీలు, గార్గి మొదలైనటువంటి స్త్రీలు గురువులుగా ఉండి వేదాన్ని విద్యార్థులకు బోధించేవారు. అంతేకాకుండా సావిత్రి వాచనం తథా, సావిత్రి అంటే గాయత్రి మంత్రానికే సావిత్రి అని పేరు. మన వాళ్ళకి ఏం తెలియదు, ఈ పౌరాణికులు ఉన్నారే, పౌరాణికులు మేము ఆగమ శాస్త్రాలు చదువుకున్నామన్నారు. వాళ్ళు ఏదో శాస్త్రం చదువుకున్నామని మామూలుగా టీవీ యాంకర్ని మెప్పించడానికి ఉపయోగపడే మాటలే తప్ప పండితులు మెచ్చి మాట కాదు అది. మీకు ఎవడైనా ఆగమ శాస్త్రం చదివానని అన్నాడంటే వాడు పెద్ద చదువుకున్నవాడు కాదని మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే దాంట్లో ఏముండదు, ఆగమశాస్త్రం నేను చూశాను, పెద్ద విషయం ఏముండదు. ఊరికే సంకల్పం ఇది అది అలా ఏదో ఏం పెద్ద విషయం ఏముండదు. కొద్దిపాటి పంచకావ్యాలు చదివినవాడు ఈ ఆగమం చదివినవాడు కంటే పండితుడై ఉంటాడు, పంచకావ్యాలు చదివినవాడు. మేము మా చిన్నప్పుడు పంచకావ్యాలు 12వ 13వ ఏటి వచ్చేప్పుడు చదివి పారేశాం పక్కన. మీకు దాని లెవెల్ చెప్తున్నా మీకు, వీళ్ళ పాండిత్యం ఆ విధంగా ఉంటుంది. వాళ్ళు ఏవో టీవీ యాంకర్ల ముందు కూర్చుని చెప్పడానికి పనికొస్తారు తప్ప విద్వాంసుల దగ్గర మాట్లాడేందుకు పనికిరారు. వాళ్ళు ఎవడో పెట్టారు ఇలాగా. సో సావిత్రి అన్నారు, అది మంత్రాన్ని గాయత్రి మంత్రం కాదు, అది సావిత్రి మంత్రం. అందుకోసం చెప్పాను గాయత్రి మంత్రం కాదు సావిత్రి మంత్రం. మరి గాయత్రి ఏమిటి, ఛందస్సు. గాయత్రి ఛంద మీటరు. సో గాయత్రి ఛందసామహం అని శ్రీకృష్ణుడు గీతలో అంటాడు, ఛందస్సులలో నేను గాయత్రి ఛందస్సును. మంత్రం పేరు గాయత్రి కాదు, మంత్రం సావిత్రి. ఎందుకని, సవితాదేవత. సో సంధ్యావందనంలో కూడా తత్సవితురితి మంత్రస్య తత్సవితు హోను మొదలయ్యే మంత్రానికి దేవత ఎవరు, సవిత. సవిత అంటే సృష్టికర్త, హిరణ్యగర్భుడు దేవత. కాబట్టి ఆ మంత్రం ఏమవుతుంది, సవిత దేవతగా గల మంత్రము సావిత్రి అవుతుంది. సవితృ నుంచి సావిత్రి వస్తుందండి. సవితృకి ఈకారం పెట్టి ఆది వృద్ధి చేస్తే సావిత్రి అవుతుంది, సావిత్రి మంత్రం. మరి మంత్రం సవితా దేవత కనుక సావిత్రి మంత్రం అయితే మరి ఛంద గాయత్రి ఛంద గాయత్రి ఛందస్సు. ఆ సంగతి మరిచిపోయి గాయత్రి మంత్రం అని లోకంలో ప్రఖ్యాతికి వచ్చేసింది. అది కూడా మళ్ళీ ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఒకడు ఉంటాడు, ప్రతిదానికి ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఒకడు ఉంటాడు, అక్కడి నుంచి వచ్చేసింది. సో ఆ ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ మీరు ఎక్కడ పడితే అక్కడ గుర్తుపట్టచ్చు. ఇప్పుడు ఉదాహరణకి గురువాయూరు కృష్ణా దేవాలయంలో ఏనుగు మీద దేవుణ్ణి ఊరేగించడం 1969 ప్రారంభమైనది, అంతవరకు లేదు. 1969 ఒక భూస్వామి ఆ ఏనుగును తీసుకొచ్చి దేవాలయానికి దానం చేశాడు, దేవాలయానికి అప్పచెప్పాడు, మీరు దేవుణ్ణి ఊరేగించుకోండి అని. ఎందుకంటే ఆయన భూమిని దున్నుకునేవాడు, ఏనుగుతోటి భూమిని దున్నడము వ్యవసాయానికి వాడుకునేవాడు ఏనుగుని. ఎలా అయితే దున్నలని వ్యవసాయానికి వాడినట్టుగా యూరప్లో గుర్రాలని వ్యవసాయానికి వాడతారు, అలాగే కేరళలో ఏనుగుని వ్యవసాయానికి, తర్వాత కలపను ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ట్రాన్స్ఫర్ చేయడానికి వాడేవారు. దాన్ని ఆయన వ్యవసాయం అడుగంటి ఇంకా ఏనుగుని ఆయన మేపుకోలేక దేవాలయానికి దానం చేసేసాడు. ఆ ఏనుగు మీద ఇప్పుడు ఏనుగుని ఏం చేయాలి, దేవాలయానికి ఆయన ఇచ్చాడు. దేవాలయంలో వాతావరణం ఎలా ఉంటుందండి, ఏది ఇస్తే అది తీసుకుంటారు. అది తీసుకున్నారు, ఏం చేయాలి దీన్ని, దేవుడు ఊరేగించండి అన్నాడు. అప్పటి నుంచి ప్రారంభమైంది. సో ఈ ఏనుగు మీద దేవుణ్ణి ఊరేగించడం అనేది ఒక మిస్చీఫ్ అని మీరు అనుకున్నట్లయితే, అంటే మిస్చీఫ్ అంటే మరి ఏనుగుని హింసిస్తున్నారు అందుకోసం మిస్చీఫ్ అనాల్సి వస్తుంది. దేవుణ్ణి ఊరేగించడం వరకు బాగానే ఉంది, కానీ ఏనుగునికి హింసించడం అందుకోసం మిస్చీఫ్ అనాల్సి వచ్చింది. అప్పుడు ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఎక్కడి నుంచి వచ్చాడంటే 1969 నుంచి వచ్చాడు. ప్రతిదానికి ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఒకడు ఉంటాడు, ప్రతిదానికి ఉంటాడు. సో ఆంధ్రప్రదేశ్లో అయ్యప్ప అసలు మా చిన్నతనంలో ఉండేది కాదు, ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు మొదలుపెట్టారు, అలా ఉంటుందన్నమాట, సంథింగ్ లైక్ దాట్. సో ఈ స్త్రీలకు వేదాధికారము లేదు,
అని ఈ విధంగా ఒకడు మొదలుపెట్టాడు. అది అది ఈ రకంగా డిస్క్రిమినేట్ చేసి వాతావరణం సమాజంలో అనేక రూపాలుగా ఉండనే ఉన్నది కాబట్టి ఇది కూడా ప్రారంభమైనది. కాబట్టి స్త్రీని ఒంటింటికి కట్టి పారేసి నీకు వేదాధికారం లేదు, యజ్ఞాధికారం లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా యజ్ఞం చేయడం మొదలు పెడితే వంట ఎవడు వండుతాడు, ఇల్లు ఎవడు తుడుస్తాడు. పూర్వం గచ్చు ఉండేది కాదు, మట్టి ఇల్లు అంటే మట్టితో దాన్ని అలుకుతూ ఉండాలి. ఎప్పటికీ ఎవళ్ళు అలుకుతారు, స్త్రీ అలకాల్సి ఉంటుంది. అందుకోసం స్త్రీలకి ఆ రోల్ని ఫిక్స్ చేసేస్తే ఈ వేదము దీని నుంచి వాళ్ళని బహిష్కరించి వాళ్ళు పనికిరారు అని ఒకటి పెట్టేసి ఆ విధంగా చేశారు. ఇది గత 300-400 ఏళ్ళు దాన్ని అంతకుముందు ఉండేది కాదు చేశారు. దీన్ని బేసిస్గా ఈ దేవాలయంలోకి రాకూడదు, ఆ దేవాలయంలోకి రాకూడదు అని వీళ్ళు ఏవో కథలు చెప్తారు. హైజీన్ బేసిస్ మీద రాకూడదు అన్న మా పాయింట్ ఈజ్ ఆల్వేజ్ యాక్సెప్టబుల్. బట్ హూ హ్యాస్ టు డిసైడ్ ది హైజీన్? ద పర్సన్ హ్యాస్ టు డిసైడ్ ది హైజీన్. మనం ఎవళ్ళని డిసైడ్ చేయటానికి? సో కాబట్టి ఈ మధ్యన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా న్యాయసమ్మతమైన తీర్పు. ఆ తీర్పుని విరోధించడం అనేది శాస్త్రాన్ని అడ్డుపెట్టుకుని, ఆగమశాస్త్రాలని వాటిని వీటిని అడ్డుపెట్టుకుని ఆ తీర్పును విరోధించడము శాస్త్రము యొక్క స్వరూప స్వభావాలు తెలుసున్న వాళ్ళు చెయ్యరు. అవి తెలియని వాళ్ళు, మిడిమిడి జ్ఞానము గలవాళ్ళు, శాస్త్రము యొక్క యథార్థ తాత్పర్యము ఎరుగని వాళ్ళు మాత్రమే ఇటువంటి ఆటంకాలని లేకపోతే అభ్యంతరాలని వెలిబుచ్చుతూ ఉంటారు. ఫైనల్గా ఈ వీళ్ళ మాట నెగ్గిందా వాళ్ళ మాట నెగ్గిందా అన్నది మనకి ముఖ్యం కాదు. ఎవరిదో ఒకళ్ళ మాట నెగ్గుతుంది. ఈవేళ కాకపోతే రేపైనా స్త్రీలు అయ్యప్ప దేవాలయంలోకి వెళ్ళడం తప్పదు, ఎవడో ఆపలేడు దాన్ని. మీరు ఎంతకాలం ఆపుతారు? మొట్టమొదటి కేఎఫ్సి, కేఎఫ్సి అంటే తెలుసు కదా, మొట్టమొదటి కేఎఫ్సి ఈటింగ్ జాయింట్ బెంగళూరు వచ్చినప్పుడు పెద్ద ఉద్యమం చేసి కేఎఫ్సి దేశంలోకి రాకూడదు అని ఉద్యమం చేశారు. ఇప్పుడు కేఎఫ్సీలు ఎక్కడ పడితే అక్కడ మన తిరుమలగిరిలో కూడా ఉంది కేఎఫ్సి. ఏమండి, తర్వాత వాల్మార్ట్ రాకూడదు అన్నారు, వచ్చేసింది కదా వాల్మార్ట్. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ పేరుతో ఉన్నది వాల్మార్టే, అది రాకూడదు అన్నారు. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రాకూడదు అన్నారు, వచ్చేసింది కదా, 100% వచ్చేసింది కదా. డిఫెన్స్లోకి రాకూడదు అన్నారు, మోడీ గారు 49% పట్టుకు దక్క వచ్చారు కదా డిఫెన్స్లోకి. అన్నీ వస్తాయి, ఏది ఆగదు. స్త్రీలకి ఇది ఫ్యాషన్ షో, మిస్ ఇండియా, మిస్ మిస్ హైదరాబాద్, మిస్ విజయవాడ కూడా చూశాను నేను. ఆ మధ్యన విజయవాడ, మిస్ విజయవాడ ఆమె, ఆమె విజయవాడలో ఉన్న అమ్మాయిల్లో అందమైన అమ్మాయిని వాళ్ళందరూ కలిసి తీర్మానం చేశారు. సో మిస్ ఇండియా ఇది మొట్టమొదట బెంగళూరులో వచ్చినప్పుడు పెద్ద ప్రతిఘటన 1980స్లో వచ్చింది. అమితాబ్ బచ్చన్ గారు పట్టుకొచ్చారు, ఆయన ఏబిసిడి అని ఏబిసి నాట్ ఏబిసిడి ఏబిసి అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ అని ఒకటి పెట్టి ఆ తర్వాత అది దివాలా తీసింది, అది మూసేశారు. వాళ్ళు చేసిన మొట్టమొదటి కార్యక్రమం ఏమిటంటే మిస్ ఇండియా. ఆ కార్యక్రమం జరగడానికి వీల్లేదని ఎంతోమంది వ్యతిరేకించారు. అది మంచి కార్యక్రమం నా అభిప్రాయం కాదు, అది అనవసరమనే నా అభిప్రాయం. అనవసరమని మీరు నేను అనుకుంటే ఏమైంది, అది వచ్చి మనం అనుకుంటే ఏమైందండి, అదే అనవసరమని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. బట్ మన అభిప్రాయం మనం ఇతరుల మీద రుద్దడానికి మనం ఇవ్వడం. సో ఈ విధంగా ఈ ఛాందసవాదులు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళందరినీ ఖండించడానికి ఈ శ్లోకాన్ని పండితులు కోట్ చేస్తూ ఉంటారు. ఏమైనా అర్థమైందా మీకు? లేకపోతే ఈ పురాణం అంతా నేను ఊరికే ఖాళీగా ఉండి చెప్పాను అనుకుంటున్నారా? నేను ఎంతోమంది విద్వాంసులు ఈ శ్లోకాన్ని కోట్ చేస్తారు. కోట్ చేసి సీతాదేవికి సంధ్యావందనం చేసుకునేదని వాల్మీకి మహర్షి చెప్పాడయా, నువ్వెవడవు కాదనడానికి, ఆడవాళ్ళకి వేదమంత్రం చెప్పచ్చా అంటే కాదనడానికి నువ్వెవడవయా, వాల్మీకి మహర్షి రాసిన దానికంటే నువ్వు గొప్పవాడివా ఏమి అని ఈ శ్లోకం కోట్ చేస్తారు. మీకు ఇది ఒక్కటే కనపడుతుంది ఈ శ్లోకం, ఇతర సందర్భాల్లో ఇంత స్పష్టంగా సీతాదేవి సంధ్యావందనం చేసుకునేది అనే సంగతి కనపడదు. ఇది ఒక సంగతి. రెండవ సంగతి, రాముడు కానీ సీతాదేవి కానీ వాళ్ళకి ఎంత దుఃఖం ఉన్నా ఎంత కష్టం ఉన్నా సంధ్యావందనం చేసేవారు అని కూడా మనకి తెలుస్తుంది.
అంటే అంటే పూర్వం వాళ్ళు పాపం వాళ్ళకి ఆపదలు వచ్చేవి, ఏవేవో ఆపదలు వచ్చేవి, ఆ ఆపదలను అలాగే దిగమింగుకుని నిత్యకర్మానుష్ఠానాన్ని మిదిలిపెట్టేవారు కాదు. ఆపద వచ్చిందని సంధ్యావందనం మానేయడం కానీ, శ్రాద్ధాది కర్మలను మానేయడం కానీ, నిత్య నైమిత్తిక ఈ రెండింటిని ఎప్పుడూ మానేవారు కాదు. వాళ్ళు కామ్యకర్మలు చేయడం నేను ఎరగను. నాకు తెలిసి మా నాయనగారు కానీ, సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కానీ, పున్నాల రామేశ్వర ఘనపాఠి గారు కానీ, నేను శాస్త్రము వేదము అధ్యయనం చేసిన మహావిద్వాంసులు, వాళ్ళు చక్కటి అనుష్ఠాన పరులు, ఈశ్వరారాధనా పరులు, కానీ నిత్యకర్మే తప్ప కామ్యకర్మ ఎరుగరు. కేవలము నిత్యకర్మే. కష్టాలు వాళ్ళకి అనేక కష్టాలు వచ్చేవి, ఆ కష్టంలోనే నిత్యకర్మ అలాగ సంధ్యావందనం అది చేసుకోవటమే. కష్టం వచ్చింది కదా అని సంధ్యావందనం మానేసి పనే లేదు అసలు. సో ఆ విధంగా చూడండి, ఆవిడ ఎంత కష్టంలో ఉంది, అయినా కూడా ఆవిడ సంధ్యావందనం చేసుకుంటుంది అని హనుమంతుడికి ఎలా తెలుసు అంటే, రాముడు చెప్పాడు, రాముడు చెప్పాడు ఆవిడ రోజు సంధ్యావందనం చేసుకుంటుంది అని రాముడు చెప్పాడు. అందుకోసం ఈయన అనుకుంటున్నాడు, ఇక్కడ సరస్సు ఉంది, ఈ పక్కనే నది ఉంది, ఆవిడ సంధ్యావందనానికి వస్తే ఇక్కడికైనా వస్తుంది లేకపోతే అక్కడికైనా వెళ్తుందని అనుకుంటున్నాడు. అది మంచి శ్లోకం అందాము. సంధ్యాకాలమనాశ్యామ ధ్రువమేష్యతి జానకీ నదీంచేమాం శుభజలాం సంధ్యార్థే వరవర్ణినీ. తర్వాత రాముడు ఇంకో మాట చెప్పాడు, ఆవిడ చాలా పచ్చగా ఉండేది, గౌరీ పచ్చగా ఉండేది, కానీ ఈ దండకారణ్యంలో 10 ఏళ్ళు 15 ఏళ్ళు నివాసం చేసేప్పటికి కొంచెం రంగు నల్లబడింది. శ్యామ వరవర్ణిని, ఆమె జనక మహారాజు యొక్క కుమార్తె, నేపాల్ నుంచి వచ్చింది అనుకుంటా, పోనీ నేపాల్లో లేకపోతే ఎక్కడో మొత్తానికి నార్త్ ఇండియా నుంచి వచ్చింది, అయోధ్యకి సమీపంలో. కాబట్టి పచ్చగా, నార్త్ ఇండియన్స్ పచ్చగా ఉంటారండి. కానీ దండకారణ్యంలో 14 ఏళ్ళు ఉండే, దండకారణ్యం అంటే వేడండి అది, అంత సంవత్సరంలో 9 మాసాలు హాట్ సమ్మరు, మిగిలిన 3 మాసాలు మైల్డ్ సమ్మరు ఉంటుంది దండకారణ్యం. కాకినాడలో పాఠం చెప్పడానికి వేడి లేని సమయం ఏది అని నేను మీమాంస చేశాను, అంటే నా సౌకర్యం కోసం. అప్పుడు రామ్మూర్తి గారు, నన్ను మిత్రుడు ఒక ఆయన ఉండే, ఆయన మీరు ఆ మీమాంస మానేయండి, కాకినాడలో 9 నెలలు వెరీ హాట్, 3 మాసాలు మైల్డ్ హాట్ ఉంటుంది, కాబట్టి మీరు ఎప్పుడు వచ్చినా ఏదో ఏసీ ఏదో పెట్టుకోవడమే తప్ప కాకినాడ చల్లగా ఉండి ప్రసక్తి ఏమీ ఉండదని చెప్పారు ఆయన నాకు. వెరీ ట్రూ. అంచేత పాపం సీతాదేవి ఈ దండకారణ్యంలో పడి కందిపోయి ముఖం ఆ ఎరు ఎర్రదరము గౌరవర్ణము పోయి నల్లవర్ణం వచ్చేసి ఉంటుంది ఆవిడికి. ఆ మాట కూడా హనుమంతుడికి రాముడి మాటలను బట్టే తెలిసినది. వరవర్ణిని శ్యామ ఏవంతు మత్వా హనుమాన్ మహాత్మా ప్రతీక్షమాణో మనుజేంద్రపత్నీం అవేక్షమాణశ్చ దదర్శ సర్వం సుపుష్పితే పర్ణఘనే నిలీనః. శ్లోకం వృత్తం మారిందంటే ఆ సర్గ పూర్తయిందనమాట. ఈ విధంగా ఆయన ఆలోచించుకుంటున్నాడు, ఆ చెట్టు పై కొమ్మల్లోకి వెళ్ళిపోయి అక్కడ పువ్వులతో లతలతో పుష్పాలతో అంతా గూడు కట్టేసినట్టుంది ఆ చెట్టు, అక్కడ ఎవరికీ కనపడకుండగా నిలీనః. ఆవిడకి కూడా సడన్గా కనపడడం ఆయనకి ఇష్టం లేదు, ఎందుకంటే సడన్గా కనపడితే తెల్లవారుజామున ఇంకా చీకటిగా కూడా ఉంది, ఆవిడ భయం పడింది అనుకోండి, భయపడే ఆవిడ కనుక కళ్ళు తిరిగి పడిపోయింది అనుకోండి, ఆ నీరసంతో లేనిపోని పాపం మనకి చుట్టుకుంటుందని పాపం ఆయన దాగి ఉండి అక్కడ ఉంటే ఈ సమీపంలో ఎక్కడో కనపడుతుంది అని ఎదురు చూస్తూ అక్కడే ఉండిపోయాడు ప్రతీక్షమాణ. కానీ అలా కునిగిపాట్లు పడుతూ ఏం లేడు, మొత్తం చుట్టూ అంతా కూడా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని పరిశీలిస్తూనే ఉన్నాడు. సర్వం అవేక్షమాణశ్చ. ఓకే, ఇచ్చార్చే శ్రీమద్ రామాయణే సుందరకాండే 4వ సర్గః సవీక్షమాణస్తత్రస్థో మార్గమాణశ్చ మైథిలీం అవీక్షమాణశ్చ మహీం సర్వాంతామన్వవైక్షత. ఆ చెట్టు చిటారు కొమ్మన మంచి చోటు చూసుకుని కూర్చున్నాడు, కొంచెం బలమైన కొమ్మ మీద కూర్చోవాలి, లేకపోతే ఆ కొమ్మ విరిగిపోతే మళ్ళీ ఏదో సమస్య.
కూర్చున్నాడు, చుట్టూ తిరుగుతున్నాడు. మెడని ఎంతవరకు వీలు పడితే అంతవరకు మెడని తిప్పి ఎక్కడ సీతాదేవి యొక్క అలికిడి కదలిక ఎక్కడైనా ఉన్నదా అని వెతుక్కుంటున్నాడు. మొత్తం నేలంతా నేల మీదే చూపు పెట్టి నేలంతా వెతుకుతున్నాడు. వెతుకుతుంటే లో బిహోల్డ్ ఆవిడ కనపడింది. తాం అన్వవైక్షత ఆవిడ కనపడింది. ఆవిడే అయ్యుంటుంది, కనపడిన వెంటనే ఎవరో మనిషి అలికిడి అయిన వెంటనే సీతాదేవి అని ఎలా అనుకుంటారు, అయ్యుంటుంది. మొత్తానికి ఆవిడ్ని చూసినాడు. సంతానకలతాభిశ్చ పాదపైరుపశోభితాం దివ్యగంధరసోపేతాం సర్వత సమలంకృతాం. అది నేల మహీం సర్వాంకి విశేషణం. ఆయనకి ఆవిడ ఎప్పుడు కనపడింది, ఇదంతా చూసిన తర్వాత కనపడింది. ఆ నేల మీద అక్కడ ఉన్న నేలంతా పరిశీలిస్తున్నాడు. సంతానక లతలు అంటే ఒక రకం లతలు తీగలతో నిండి ఉన్నది. ఆ తీగలు అన్నీ కూడా చెట్లని పాకేసి చెట్లని కప్పేసెట్టే పెట్టాయి ఆ తీగలు. అటువంటి చెట్లతోటి అలంకరింపబడిన అక్కడ ఉండే నేల ప్రదేశాన్ని చూస్తున్నాడు. తర్వాత ఆ నేల ఆ చెట్లు ఎలా ఉన్నాయంటే రకరకాల పళ్ళను కూడా అనుగ్రహిస్తూ అనేక రసములను పువ్వుల యొక్క పరిమళములతోటి పళ్ళ యొక్క రసములతోటి ఆ ప్రాంతమంతా కూడా నిండి ఉన్నది, అంతా అలంకరింపబడి ఉన్నది ఆ నేలని చూస్తున్నాడు. తాంస నందన సంకాశాం మృగపక్షిభిరావృతాం హర్మ్యప్రాసాద సంబాధాం కోకిలాకుల నిస్వనాం. కోకిల వచ్చింది. కోకిల వచ్చిందంటే ఫోర్, మొట్టమొదట వచ్చే పక్షి కోకిల. మీరు నన్ను అడగండి, నేను చెప్తా. ఎందుకంటే నాకు ఫోర్కి నిద్ర లేవడం ఇదో అలవాటు, అది మంచి అలవాటు అని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఫోర్కి నిద్ర లేస్తే మళ్ళీ నిద్రపోతే పర్వాలేదు, కానీ లేకపోతే నిద్ర తక్కువ అవుతుంది కదా. నిద్ర లేకపోవడం చేత పొగలు మన దినచర్యపై దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఫోర్ కల్లా లేచి కూర్చోవడం అది మంచి లక్షణం కాదు, అదేదో గొప్ప లక్షణంగా నేను చెప్పట్లేదు. కొంతమంది అలా చెప్తారు, మేము మూడింటికే లేచేస్తామండి అని చెప్తారు. అంటే మనం ఇంప్రెస్ అయిపోవాలన్నమాట. అప్పుడు నేనేం చెప్తాను, అలా లేవకుండా తప్పది, మీరు 5 గంటల దాకా హాయిగా పడుకోండి అని చెప్తాను. ఎందుకంటే నిద్ర పట్టని వాళ్ళకి ఎలాగో లేదు, పట్టి వాళ్ళకి ఎలా నిద్రపోకపోతే ఎలాగా, మూడింటికే లేచి కూర్చుని ఏం చేస్తారు, మాల ఒళ్ళో వేసుకుని జోగుతూ ఉంటారు. కాబట్టి ఫోర్కి నేను నిద్ర లేస్తా. సరిగ్గా నిద్ర లేచి 4 అయిందనుకునే లోపల కోకిల నేను ఉన్నాను ఇక్కడ ఉంటుంది, నువ్వే కాదురా నేను ఉన్నాను ఇక్కడ అని అంటుంది. ఓహో ఎంత మధురమైన సన్నివేశం. ప్రకృతిలో నేనే ఒంటరిని అనుకుంటే ఇంకొక ఒంటరి గలడు, ఇంకొక ఒంటరి ప్రాణి గలదు. ఆ ప్రాణి మన పలకరిస్తుంది, కుహు అని పలకరిస్తుంది. సో అప్పుడే కోకిల కూస్తోంది అక్కడ కోకిల ధ్వనులతోటి. ఆ ప్లేసు మధురంగా ఉన్నది. ఆ మొత్తం ఏరియా అంతా కూడా నందనవనములను పోలి ఉన్నది. అక్కడ చిన్న చిన్న ప్రాణులు పక్షులు నేలపై సంచరించే ప్రాణులు గలవు, అంటే కుందేళ్ళు, చిన్న చిన్న లేళ్ళు ఏమైనా ఉంటే అవి అలాంటి ప్రాణులు గలవు. చెట్ల నిండా పక్షులు ఎలాగా ఉండనే ఉన్నాయి. తర్వాత కొద్ది దూరంలో మన రావణాసురుడు కట్టుకున్నటువంటి గెస్ట్ హౌసు, బ్రహ్మాండమైన గెస్ట్ హౌస్, ఎత్తైన బాల్కనీలతో నిండి ఉండిన ఒక గెస్ట్ హౌస్ కూడా ఉన్నది. అది కూడా కనపడింది. ఎందుకంటే చెట్టు పైకంటా ఎక్కాడు కదా ఆయన, నేల మీద ఉంటే కనపడేది కాదు. ఆ దూరంలో ఎత్తైనటువంటి గెస్ట్ హౌస్ యొక్క బురుజు అవన్నీ కూడా కనపడుతున్నాయి. అటువంటి చోటది కాంచనోత్పల పద్మాభిర్వాపీభిరుపశోభితాం బహ్వాసన కుథోపేతాం బహుభూమి గృహాయుతాం. ఆయన ఆ పైనుంచి చూస్తున్నాడు. మొత్తం చాలా ఏరియా కనపడుతుంది. అంత ఎత్తు నుంచి చూస్తుంటే అక్కడ దిగుడు బావులు, స్విమ్మింగ్ పూల్స్. వాపి అంటే స్విమ్మింగ్ పూల్, దిగుడు బావి అని ఒక అర్థము. కేవలము స్నానాధికము చేసేందుకు కట్టుకున్నటువంటి ఆధునిక కాల పరిభాషలో చెప్పాలంటే స్విమ్మింగ్ పూల్ అవి ఉన్నాయి. వాటిలో అందంగా ఉండడం కోసము బంగారముతో చేసినటువంటి కలువలు పద్మములను కూడా అలంకరించారు, లేదా బంగారు వర్ణము కలిగిన కలువలు పద్మములను కలిగి ఉన్నవి ఆ స్విమ్మింగ్ పూల్స్. తర్వాత ఆ పూల్స్కి ఇటు అటు అరుగులు కట్టి
ఆ అరుగుల మీద జనులు ఇటు అటు స్నానం చేయడానికి వచ్చిన జనులు నడవడానికి వాటికి వీలుగా కార్పెట్స్ పరిచిపెట్టారు. కార్పెట్స్ వేశారు, తర్వాత ఆసనాలు కూడా వేశారు. ఆధునిక కాలంలో స్విమ్మింగ్ పూల్ మీరు చూసినట్లయితే ఇంచుమించు ఇదే మోడల్లో ఉంటుంది. తర్వాత ఆ స్విమ్మింగ్ పూల్కి ఇటు అటు చిన్న చిన్న క్యూబికల్స్ కట్టి, అంటే స్నానాధికము చేసిన తర్వాత లోపలికి వెళ్ళి వస్త్రాలని వాటిని మార్చుకుందుకు వీలుగా క్యూబికల్స్ కూడా కట్టి పెట్టారు. అలాంటి దృశ్యమంతా కూడా ఆయనకి అక్కడ ఉన్న ఆ ఏరియాలో ఆ పైనుంచి చూస్తుంటే కనబడుతోంది. పుష్పితానాం అశోకానాం శ్రియా సూర్యోదయ ప్రభాం. ఎక్కడ చూసినా అశోక వృక్షాలు, ఆయన ఎక్కడేమో పైన ఉన్నాడు, ఆ పైనుంచి చూస్తే చుట్టూ అశోక వృక్షములు, వాటి నిండా ఎర్రని పువ్వులు. అది సూర్యుడు ఉదయించక ముందే ఇంకా సూర్యుడు ఉదయించేశాడా అన్నంత ఎర్రటి పువ్వులతోటి అద్భుతంగా ఆ వాతావరణం అంతా ప్రకాశిస్తూ ఉన్నది. వినిష్పతద్భిశతశ్చిత్రై పుష్పావతం సకై, కింద పడుతున్నాయి వందలాది పువ్వులు, రంగురంగుల పువ్వులు, చిగుళ్ళు కూడా అప్పుడప్పుడు చిగుళ్ళు పువ్వులతో పాటుగా ఆ రెక్కల పక్షుల రెక్కలకు కొట్టుకుని అవన్నీ కింద పడుతున్నాయి. సో ఆ రకంగా అదంతా వర్ణిస్తారు. పున్నాగా సప్తపర్ణాశ్చ చంపకోద్దాలకాస్తథా. పున్నాగ వృక్షములు, సప్తపర్ణ అంటే మేము ఏడాకుల అరటి చెట్టు అని చదివి వాళ్ళం. ఈ సప్తపర్ణ అనే పదము కాళిదాసు కూడా వర్ణిస్తాడు. సప్తపర్ణములు గలవు అంటే ఏడాకుల అరటి చెట్లు. మీరు ఎప్పుడైనా చూసారా ఇలా ఏడు ఆకులు ఉంటాయి అంతే, అది దానికి గెల కాయ ఏ ఉండదు, అలంకారం. తర్వాత చెంపక అంటే సంపంగి, సంపంగి చెట్లు, ఉద్దాలక వృక్షములు, అవేవో చెట్లు. అవి ఈ చెట్లు మొదళ్ళు, మంచి పెద్ద పెద్ద మొదళ్ళు పైగా అంతరిక్షంలోకి పెరిగి అవన్నీ చాలా అద్భుతంగా ప్రకాశిస్తున్నాయి. పైన పుష్పములతో కింద పెద్ద మొదళ్ళతో ఆ వృక్షములన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి. శాతకుంభ నిభా కేచిత్ కేచిదగ్నిశిఖ ప్రభాహ నీలాంజన నిభా కేచిత్ తత్రాశోకా సహస్రశః. ఆ ఉద్యానవనమునందు వేలాది అశోక వృక్షములు కలవు. అన్ని కొన్ని అశోక వృక్షములు బంగారు వర్ణమును కలిగి ఉన్నవి, శాతకుంభ అంటే బంగారు. కొన్ని అశోక వృక్షములు నిప్పు మంటలు మండుతున్నాయా అన్నట్టుగా అంతలాగా ఎర్రటి పుష్పాలతో నిండి ఉన్నాయి. ఇప్పటికీ దెర్ ఇస్ ఎ ట్రీ, అశోక వృక్షానికి ఒక పేరు ఉంది, దానికి ఏమంటారంటే ఫారెస్ట్ ఫైర్ అని పేరు ఆ వృక్షానికి. మే ఫ్లవర్ అనే ఒక చెట్టు ఉంది, అది ఆ చెట్టు దూరం నుంచి చూస్తే అక్కడ ఏదో మంటలు మండుతున్నాయన్నట్టుగా కనపడుతుంది. తీరా దగ్గరికి వెళ్తే మంటలేదో ఏమీ లేదు, చెట్టు నిండా ఎర్రని పువ్వులు. అలాగంటి కొన్ని అశోక వృక్షములు గలవు. మరికొన్ని అశోక వృక్షములు ఈ పువ్వులు ఆకులు తక్కువగా ఉండి నల్లని కొమ్మలు బేస్, నల్లని కాండముతోటి కాటుక కొండలను పోలి, నీలాంజన నిభాహ కాటుక కొండలను పోలిన పెద్ద అశోక వృక్షములు, ఇలాంటివన్నీ కూడా వేలాదిగా గలవు. ద్వితీయమివ చాకాశం పుష్పజ్యోతిర్గణాయుతం పుష్పరత్నశతైశ్చిత్రం పంచమం సాగరం యథా. ఆ నేలంతా ఎలా ఉందిటంటే పైకి చూస్తే వినీలాకాశము నిండా నక్షత్రాలే, కిందకు చూస్తే నీలమైన నేల అంతటా కూడా ఎర్రటి పుష్పాలే. కాబట్టి పైన ఆకాశము నక్షత్రములతో నిండినది, కింద మరో ఆకాశము నక్షత్రములతో నిండి ఉన్నది ఉన్నదా అన్నట్లుగా ఉన్నది. లేదా అది ఎలా ఉందిటంటే నాలుగు సముద్రాలు ఉన్నాయి, సముద్రాలు నాలుగు అలాగ లెక్క వేసి చతుస్సముద్ర పర్యంతం అని విన్నారా ఎప్పుడైనా? ఈ వీళ్ళు చెప్తూ ఉంటారు పెళ్ళిలో, ఇది చెప్తారు ప్రవర చెప్తూ ఉంటారు చతుస్సముద్ర పర్యంతం, నాలుగు సముద్రాలు దాకా. ఏమిటా సముద్రాలు? ఏమీ తెలియదు, ఊరికే చతుస్సముద్ర పర్యంతమని వల్లించి కూర్చోవడమే తప్ప అది వివర్ష ఉంటేగా. సో నాలుగు సముద్రాలు ఇక్కడ ఆయన కూడా నాలుగు సముద్రాలు కాదు, ఇది ఐదో సముద్రమా అన్నట్టుగా ఉన్నాయి.
సముద్రానికి భక్తులు వెళ్ళి పువ్వుల్ని విసిరారనుకోండి, సముద్రం అంతా పువ్వులు ఉంటే, అలాగా ఇక్కడ కింద సముద్రంలాగా ఉంది, దాని నిండా పువ్వులు ఉన్నాయి. ఈ నేల ఐదవ సముద్రమా, పుష్పములతో నిండిన ఐదవ సముద్రమా అన్నట్లుగా ప్రకాశిస్తోంది. అశోకవనికాయాంతు తస్యాం వానర పుంగవః సదదర్శా విదూరస్థం చైత్య ప్రసాదమూర్జితం. ఆ అశోకవనంలో ఆయన పైనుంచి చూస్తున్నాడు, మొత్తం ఆనుపానులన్నీ చూసుకుంటున్నాడు. దీన్ని ఆధునిక భాషలో రెక్కి అంటారు. ఎప్పుడైనా విన్నారా రెక్కి? రెక్కి అంటారు. అంటే మీరు ఆ ప్లేస్ని అటాక్ చేయదలుచుకుంటే ముందు అంత తరువుగా అంత తెలిసి ఉండాలి. ఫస్ట్ రెక్కి మానవ ఇతిహాసంలో హనుమంతుడిది ఫస్ట్ రెక్కి. ఎందుకంటే ఆయన లంకనంతని కాల్చి చక్క వస్తాడు. కాల్చేయాలంటే రెక్కి వేసుకోకపోతే ఎలా కలుస్తారు? సో అంతా పరిశీలిస్తున్నాడు. ఆయనకి దూరంలో ఒకవైపున ఒక బ్రహ్మాండమైన భవంతి గెస్ట్ హౌస్, ఆ బురుదులతోటి వాటితోటి, రావణాసురుడి గెస్ట్ హౌస్ ఎలా ఉంటుందో మీరు ఊహించవచ్చు. చాలా ఎత్తైనటువంటి భవనము అది, కొంత దూరంగా ఉంది. ఈ వృక్షములకు అవి దాటి కొంచెం దూరంగా ఉంది, కానీ చెట్టు ఎక్కితే కనపడేంత దూరంలో ఉన్నది. అది కనపడింది ఆయనకి. సో అది చాలా అద్భుతంగా ఉన్నది. సో చాలా గొప్పగా వర్ణించారు ఆ భవనాన్ని. తర్వాత తతో మలిన సంవీతాం, ఇప్పుడు సీతాదేవిని చూస్తున్నాడండి. ఇంతవరకు అన్నీ చూసి 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 ఇప్పుడు ఒక లేడీని చూశాడు. ఆమె కట్టుకున్న వస్త్రము ఏమీ శోభించుట లేదు, చాలా పాతబడిపోయి ఉన్నది. దానికి ఒక ఇస్త్రీ కానీ లేకపోతే అలంకారము కానీ ఏమీ లేదు. చాలా మలినమైన అంటే మట్టి కొట్టుకుపోయిన వస్త్రాన్ని ధరించి ఉన్నది ఒక ఆమె కనపడింది. ఆమెకి చుట్టూ ఇటువైపు అటువైపును రాక్షస స్త్రీలు కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళు కాపలా అన్నమాట ఆవిడికి. అంటే ఆవిడ ఎక్కడికి వెళ్తే అక్కడికి వీళ్ళు ఇటు ఒకళ్ళు అటు ఒకళ్ళు అటు ఒకళ్ళు అలా నలుగురు అలా ఆవిడని కనిపెడుతూ ఉంటారు. అది ఆ దృశ్యం కనపడింది. ఆవిడ ఇంకొంచెం పరికించి చూస్తున్నాడు. ఉపవాస కృషాం దీనాం, ఆమె ముఖంలో దుఃఖము ముద్దగట్టినట్టుగా ఉన్నది. ముఖంలో దుఃఖము, ఆ దైన్యమే తప్ప ఉత్సాహం అనేది అసలు లేనేలేదు. శరీరం చూస్తే ఈవిడ అసలు తిండి తింటుందా? తిండి మానేసి బక్క అయిపోయి లాగా బక్క చిక్కి ఉన్నది. ఆవిడని చూశాడు. నిశ్వసంతీం పునఃపునః, మాటి మాటికి గాఢమైన నిట్టూర్పులు విడుస్తోంది. నిట్టూర్పులు విడుచుట అంటే దుఃఖంలో ఉన్నప్పుడు నిట్టూర్పులను విడుస్తారు, అలాగా మాటి మాటికి విడుస్తోంది. ఆమెను చూశాడు. ఆమె ఇంక కవి చూడండి ఎలా వర్ణిస్తాడు. దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం, శుక్లపక్షము యొక్క ఆది అంటే ప్రతిపత్తు నాడు, పాడ్యమి నాడు మీరు పరిశీలిస్తే, జాగ్రత్తగా పరిశీలించాలి, అక్కడ కనపడి కనపడనట్లుగా స్వచ్ఛమైన చంద్ర వంక కనపడుతుంది, కొద్దిసేపు కనపడుతుంది. ద్వితీయ చంద్రుడని కూడా మీరు అనుకోవచ్చు. ప్రతిపత్తు నాడు అసలే కనపడకపోవచ్చు, ద్వితీయ విదీయ నాడు స్పష్టంగా ఆ చంద్ర వంక కనపడుతుంది. ద్వితీయ చంద్రుణ్ణి చూసి దండం పెట్టుకుంటే చదువు బాగా వస్తుందని చెప్పారు మాకు ఎవరో, సుబ్రహేష్ గారు ఎవరో చెప్పారు. ఎవరు చెప్పారో గుర్తులేదు కానీ చెప్పారు. మేము సంధ్యావందనం చేసేవాళ్ళం ఆ రోజుల్లో, కాబట్టి తిథులన్నీ మాకు గుర్తే. ఈ తిథులు వారం వర్జ్యం ఎప్పుడూ లేదు, వర్జ్యం గోల లేదు. సంధ్యావందనంలో తిథి వారము ఉండాలి, మంగళవారము. సో అలాగా తిథి ఏదో ద్వితీయాయాం తృతీయాయాం అంటూ అలా తిథి చెప్పేవాళ్ళం సంధ్యావందనలో. అందుకోసం మాకు పక్షము శుక్లపక్షే కృష్ణపక్షే, అందుకోసం మాకు తిథి జ్ఞానం ఉండేది, తిథులు స్పష్టంగా తెలుస్తూ ఉండేవి. అరే విదీయ శుక్లపక్ష ద్వితీయ, మేము రెడీగా కాపలా రెడీగా కాసుకుని ఉండేవాళ్ళం. కనపడేపటికి చంద్రుడు కనపడేవాడు, చక్కటి అలా వంక, చిన్న వంకలా కనపడేవాడు. ఎక్కడున్నా మాకు ఇదే దృష్టి, ఏ ఊరు వెళ్ళినా ఈ దృష్టే. ఆ చంద్రుణ్ణి చూసి ఒక ప్రార్థన, నవో నవో భవతి
జాయమానోన్నామనో మంత్రము కలదు. ఆ మంత్రముని చెప్పి దండం పెట్టేవాళ్ళం. అలా చేస్తే చదువు బాగా వస్తుందని చెప్పారు. అలా చేసేవాళ్ళం. బహుశా అందుకేమో శ్లోకాలు చదివి అర్థం చెప్పగలుగుతున్నాం. లేకపోతే ఈ శ్లోకాల్ని విమర్శ లేకుండా ఊరికే పారాయణ చేయడానికి పనికొస్తారే తప్ప జనులు శ్లోకాన్ని అర్థం చేసుకుని దాంట్లో ఉండే రసాన్ని ఆస్వాదించడానికి కొంచెం ఇక్కడ మెటీరియల్ ఉండాలి. దీని లోపల ఏమీ సామాన్లు లేకపోతే అదేమీ ఉండదు. కాబట్టి ఆ శుక్లపక్ష ద్వితీయ చంద్రుడి వలె చాలా కనపడి కనపడనట్లుగా చాలా చిక్కిపోయి ఆమె కనపడింది. అలా ఉంది ఆవిడ. మధ్య ప్రఖ్యాయమానేన మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిర ప్రభాం పినద్ధాం ధూమజాలేన శిఖామివ విభావసోహో. పట్టి పట్టి చూస్తే, అంటే ముందు పై పైన చూస్తే ఆ మాసిపోయిన వస్త్రము, దైన్యము, రూపు రేఖ లేదన్నట్టుగా చిక్కిపోయింది. కానీ జాగ్రత్తగా చూస్తే, మంద మెల్లమెల్లగా ఇంకొంచెం పట్టి చూస్తే ఒక అద్భుతమైన సౌందర్యము అబ్బో, ఈమె ఇలాగా కనపడుతోంది కానీ మొదటి చూపులో అలా కనపడుతోంది కానీ ఆమె గొప్ప సుందరి, మహా సౌందర్యవతి అని అనిపించింది. చాలా గొప్పగా ఉంది ఈవిడ సౌందర్యము అని అనుకున్నాడు ఆయన. ఆమె ఎలా ఉంది అంటే పొగే, అంతా పొగే తప్ప ఇంకేం లేదు. ఏదో మండుతోంది పొగ పొగ పొగ. సడన్గా ఆ పొగ మధ్య నుండి ఒక అగ్నిశిఖ, అగ్నిజ్వాల కనపడితే రే పొగే కాదురా, ఆ లోపల అగ్నిజ్వాల కూడా గలదు అని మనకు అనిపిస్తుంది. ఆ విధంగా ఆమె యందు ఒక విలక్షణమైన సౌందర్యము, పొగ మధ్యలో సడన్గా కనపడే అగ్నిజ్వాల వలె ఆయన కనబడినది. పీతే నైకేన సంవీతాం క్లిష్టేనోత్తమ వాసస సపంకామనలంకారాం విపద్మామివ పద్మినీ. ఆమె ఒక్క వస్త్రమే కట్టుకో, ఏకవస్త్ర అంటే పైన పైన ఇలాగ ఇంకోటి కప్పుకుంటారు, లేకపోతే షాల్లో ఏదో కప్పుకుంటారు. మామూలుగా రాణివాసపు స్త్రీలు చక్కగా చీర కట్టుకుని పైన ఒక మంచి ఖరీదైన షాల్ ఒకటి కప్పుకుంటారు. అలాంటి షాల్ ఏమీ లేదు ఆమె దగ్గర. ఆ చీర ఏదో అదే ఉంది, అది పచ్చగా ఉంది ఆ చీర, పచ్చని చీర. తర్వాత ఆ చీర బాగా గడుసుబారిపోయి ఉన్నది, క్లిష్ట అంటే అదే చీర కట్టుకోవడం, ఆ చీర తడపడం, ఆరేయడం, మళ్ళీ ఇంకో చీర కట్టుకోవడం, ఈ చీర మళ్ళీ మొన్నడు స్నానం చేసి నిన్న ఆరేసిన చీర కట్టుకోవడం, ఈ అంగవస్త్రాలు కడితే అలాగ నెల ఎప్పటికీ అంగవస్త్రం ఎలా తయారవుతుంది, గరుగ్గా తయారవుతుంది. ఆమె రెండు చీరలతో కాలక్షేపం చేస్తున్నట్టుంది ఆవిడ. ఆవిడ కట్టిన చీర అంత గరుకుగా ఉన్నది, అంటే ముదక, ముదకలా ఉంది తప్ప నాజూకుగా లేదు. అవడానికి నాజూకైనదే ఉత్తమ వాసస, టు బిగిన్ విత్ నాజూకైనటువంటి వస్త్రమే. ఆవిడ చాలా వస్త్రాలు తెచ్చుకొచ్చింది అక్కడి నుంచి. అయోధ్యాకాండలో చెప్తారు ఓ పెట్టెడు చీరలో అవి పెట్టుకుని వచ్చింది ఆవిడ. పెట్టెడు ఒక పెట్టే చీరలు, ఒక పెట్టే నగలు, అవన్నీ కూడా పెట్టుకుని వచ్చింది ఆవిడ. కానీ ఇప్పుడు మాత్రం ఏవో కొద్దిగానే ఉండుంటాయి, అందుకోసం ఒకటో రెండో రెండో మూడో నాలుగో ఉండుంటాయి. అంచేతన అది బాగా తడిపి ఆరేసి తడిపి ఆరేసి దాంతో ముదకగా తయారైనది. టు బిగిన్ విత్ ఉత్తమ వాసస. ఆ భాష చూడండి, క్లిష్టేనా, క్లిష్టేనా అంటే బాగా ముదక అయిపోయినటువంటి చీర. ఆమె ఎలా ఉందిటంటే ఒక సరస్సు చూసుకోండి మీరు, ఆ సరస్సు నిండా పద్మములు ఉండేవి, ఆ పద్మాలన్నీ ఎవడో పీకేసుకుని పట్టుకుదక్కపోయారు. ఈవిడ ఒంటి మీద అలంకారం అనేది ఏదీ లేదు. ఒకప్పుడు ఎన్నెన్నో అలంకారాలు ఉండేవి, ఇప్పుడు ఆ అలంకారాలన్నీ తీసేసింది ఆవిడ. ఆ చీరతో ఆవిడ ఎలా ఉందిటంటే పద్మములతో నిండిన సరస్సులో దిగి ఆ పద్మాలన్నింటినీ కోసేసి ఎవడో పట్టుకుపోతే ఆ మిగిలిన సరస్సు మట్టి కొట్టుకుపోయిన నీటితో ఎలా ఉంటుందో అలాగా ఆమె శోభ లేకుండా ఉన్నది. అశ్రుపూర్ణముఖీం దీనాం కృషా మనశనేన చ శోకధ్యాన పరాం దీనాం నిత్యం దుఃఖపరాయణాం. ఆమె కళ్ళంపట నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి, అప్పుడప్పుడు ఏదో గుర్తుకు రావడం, కళ్ళమని నీళ్లు పెట్టుకోవడం. అంటే కూర్చుని ఏడుస్తూ ఉన్నది అనే అభిప్రాయం కాదు, దీనముగా ఉన్నది.
అప్పుడప్పుడు ఆ భావము కలిగినప్పుడు కళ్ళంపట నీళ్లు పొట్టమరిస్తూ ఉన్నాయి, సరిగ్గా తిండి తింటలేదు అని తెలిసిపోతుంది చిక్కి ఉన్నది కనుక. తర్వాత ఏదర్ కళ్ళంపట నీళ్లు పెట్టుకుని దుఃఖించడము, లేకపోతే కళ్ళు తుడుచుకుని అలా ధ్యానము మెడిటేషన్ లాగా ఉండడము, కళ్ళు మూసుకుని ఏదో ఆలోచించుకుంటూ తనలో తానే ఏదో తలపోసుకుంటూ ఉన్నది. ధ్యానం అంటే మెడిటేషన్ కాదు, శ్రీరాముడి గురించి భావన చేసుకుంటూ తనలో తానే ఏదో తలపోసుకుంటూ ఉన్నది. ఆవిడ్ని చూస్తే ఈవిడ ఈ రకంగా దుఃఖంతో దుఃఖాన్ని అనుభవిస్తూ చిరకాలం ఇలాగే ఉందా అన్నట్టుగా మనకి తెలిసిపోతూ నిత్యం దుఃఖపరాయణ. తర్వాత చుట్టూ చూసినప్పుడు ఆవిడికి ఎవరు కనపడుతున్నారు, ఏం కనపడుతుందో వర్ణిస్తారు. ప్రియం జనమ పశ్యంతీం పశ్యంతీం రాక్షసీ గణం స్వగణేన మృగీం హీనాం స్వగణేనావృతామివ. స్వాని శ్వాని సరిగ్గా పలకపోతే అర్థాలన్నీ మారిపోతాయి. స్వగణ శ్వగణ, కొంతమంది సకారం షకారం షకారం అన్నీ ఒకే రకంగా పలికేస్తారు, దానికి దీనికి తేడా ఏమి ఉండదు. సా పలకాల్సిన చోట సా పలకడం, ప్రసాదం ఇప్పించండి కొంచెం, అది ప్రసాదం కాదా బాబు, ప్రసాదం సా సీతలో సా కొంచెం ప్రసాదం ప్రసాదం కాదు సీత, సో తేడా ఉండద్దు అన్నిటికీ ఒకటే. కొంతమంది అలా పలుకుతారు, అలా పలకూడదు. సో ఆమె ఎలా ఉందంటే చుట్టూ చూస్తుంది, చూస్తే ఆమె ఇష్టపడి మనిషి ఎవ్వడూ లేడు అక్కడ, చూసి చిరునవ్వు నవ్వదగ్గ మనిషి ఎవడూ లేడు. ఎటు చూసినా ఈ రాక్షస స్త్రీలు వాళ్ళు నలుగురో ఐదుగురో కాపలా కాస్తూ ఉన్నారు, వాళ్ళే కనపడతారు. వాళ్ళకేసి చూస్తే నవ్వేదేముంటుంది, ఇది ఎలాగంటే జైల్లో పెట్టిన వాడికి ఆ జైల్లో ఈ రాక్షక భటులు కరడాలు పట్టు కొట్టి వాళ్ళు కనపడుతున్నట్టుగా ఉంది. ఆమె ఎలా ఉందిటంటే లేళ్ల గుంపు నుండి దారి తప్పిపోయి చుట్టూ మరొక లేడీ ఏది కనపడకుండా సడన్గా ఐదారు నక్కల చేత చుట్టూ వారబడి ఆ నక్కల కేసు చూస్తూ ఉండే దారి తప్పిన ఆడు లేడీ ఎలా ఉంటుందో ఆమె అలా ఉన్నది. మీరు ఎప్పుడైనా లేళ్ల గురించి కొద్దిగా మీకు తెలుసుంటే ఆ ఉపమానాన్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. లేళ్ళు సింగిల్గా ఉండవు, అడవిలో సింగిల్గా ఉండేది సింహం ఒక్కటే, ఇంకేది సింగిల్గా ఉండదు. నేను కొంత సఫారీ చూశాను అంజే చెప్తున్నా మీకు, లేళ్ళు ఒక 50 60 గుంపుగా ఉంటాయి, దాంట్లోంచి లేడి తప్పిపోతుంది. గుంపుగా లేళ్ళు ఉన్నప్పుడు నక్కలు లేళ్ల జోలికి వెళ్ళవు, వెళ్ళే ఎందుకంటే ఆ లేళ్ళు కొమ్ములతోటి నక్కల్ని నరికి చీల్చి పారేస్తాయి. నక్కలు ఏం చేస్తాయంటే 5-6 కలిసి దారి తప్పిన సింగిల్ లేడీని పట్టుకుంటాయి. తెలుగులో లేడీ, సంస్కృత ఇంగ్లీష్లో లేడీ, రెండు ఒకటే. మీరు ఇక్కడ ఉపమానం ఈమె లేడీ కదా, సీతాదేవి లేడీ, ఆమె ఎలా ఉన్నది, దారి తప్పిన లేడీని, అది సంగతే. సో నక్కల చేత చుట్టూ వారబడిన నక్కలంటే ఈ రాక్షస స్త్రీలు చాలా క్రూరమైన స్వభావం గలవారు కనుక అలా పోల్చినారు. తాం విలోక్య ఆమెను చూసినాడు విశాలాక్షీం, విశాలమైన కళ్ళు గలవి. ఇప్పుడు మీరు విశాలాక్షి మీనాక్షి ఈ పదాలన్నీ వింటారు, ఇవన్నీ రామాయణం నుంచి వచ్చాయి. విశాలాక్షి రూఢి పదం కాదు, కాశీ విశాలాక్షి అని మన వాళ్ళు, కాశీ అంటే విశాలాక్షి, మధుర అంటే మీనాక్షి, ఇంకో చోట కంచి కామాక్షి, అలా ఫిక్స్ చేసి పెట్టేశారు. అలాగేమీ కాదు, అవన్నీ రూఢిపదములు కావు, అలా రూఢిపదాల కింద మారిపోయాయి తప్ప అవన్నీ కూడా యోగ పదములే, అంటే వ్యుత్పత్తిని బట్టే. విశాలమైన కన్నులు గల ఆమెను చూసినాడు. అయితే చాలా నీరసించిపోయి ఉన్నది, ఎన్నిసార్లు చెప్పినా అదే మాట, అధికం కురుషాం మలినాం, అంటే చక్కగా సబ్బు సోపు ఇలాంటివన్నీ తోటి స్నానం అది ఏం లేదు, ఏదో పాపం ఆవిడ అక్కడే ఆ ఉన్న దాంట్లోనే వీలైనంతలో శుభ్రంగానే ఉంటున్నప్పటికీ ఆ వస్త్రము అంతా కూడా మలినంగా ఉన్నది, స్త్రీలో వేం లేవు. తర్కయామాస సీతేతి, ఈవిడ సీతని ఎలా తెలుస్తుంది ఆయనకి, సీత అని ఆయన నిశ్చయించుకున్నాడు.
ఏమిటి నిశ్చయము? కారణై రూపపాదిభి, అనేక కారణములను బట్టి. ఎటువంటి కారణములు అంటే హేతుయుక్తములైన కారణములు. ఆలోచించుకుంటే ఓహో ఈ వస్త్రము పచ్చగా ఉన్నది, ఈ ఆభరణము అని ఇలాగా అన్ని రకాలుగా ఆలోచన చేసుకుని అనేక కారణాలని బట్టి ఈమె సీతాదేవియే అయి ఉంటుంది అని ఆయన నిశ్చయించుకున్నాడు. సో చాలా బాగా వర్ణిస్తారు. సో ఎందుకంటే ఆ హేతువులు ఏమిటో చెప్తున్నారు. ఒకటి, హ్రియమాణ తదాతేన రక్షస కామరూపిణ యథారూపా హి దృష్టాసా తథారూపేయమంగన. ఆయన అనుకుంటున్నాడు ఆవిడ పైన అంతరిక్షంలో రథంలో అపహరింపబడుతూ ఉన్నప్పుడు కింద సుగ్రీవుడు హనుమంతుడు వీళ్ళు నలుగురు ఐదుగురు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఋష్యమూక పర్వతము యొక్క అగ్రభాగాన. ఆవిడ వీళ్లను చూసి ఆవిడ ఏమనుకుందంటే వీళ్ళకి కనుక ఒక సూచన ఇచ్చినట్లయితే రాముడు ఇటుకేసి వస్తే వీళ్ళు చెప్తారు అనే అభిప్రాయంతో చీర కొంగును చింపి హడావిడి హడావిడిగా ఏవో కొన్ని ఆభరణాలని ఒలిచి ఆ మూటగట్టి వాళ్ళ మధ్యలో పడేసింది. అలాగ వీళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మధ్యలో పడేపటికి ఏమిటిరా ఇదని పైకి చూస్తే ఈవిడ కనపడింది. హనుమంతుడు చూశాడు, మిగతా వాళ్ళు ఏం చూశారో మానేరో కానీ హనుమంతుడు పట్టి పట్టి చూశాడు. అలాగా రథం వెళ్తున్నంతసేపు అది కనపడడం మానేసేంతవరకు పట్టి పట్టి చూశాడు. నేను చూసిన ఆవిడ ఎలా ఉంది అని ఆలోచించుకుంటే అబ్బే ఈవిడ ఆవిడే. అప్పుడు నాకు నా కంటకి దూరం నుంచి ఎలా, ఇప్పుడు దూరం నుంచే చూస్తున్నాడు, ఇప్పుడు కూడా దగ్గరికి ఏం లేడుగా, చెట్టుపై నుంచి ఆవిడ ఎక్కడో ఉంది. ఇప్పుడు దూరం నుంచే చూస్తున్నాడు, అప్పుడు ఇంకా ఎక్కువ దూరం నుంచి చూశాడు. ఈవిడ ఆమెయే, నేను అప్పుడు చూసినట్లే ఈమె గలదు అని ఒక హేతువు. సో తాన్ నీలకంఠీం బింబోష్ఠీం సీతాం పద్మపలాసాక్షీం, అది ప్రధానమైన హేతువు. ఇంకా ఇలాంటి హేతువులు ఏవో, ఆ హేతువులన్నీ తర్వాత వస్తాయి. ఏదో ఆభరణములు ఒక హేతువు అవుతుంది, చీర రంగు ఒక హేతువు అవుతుంది, ఆమె ముఖంలో ఉండే దుఃఖము అన్నిటికంటే పెద్ద హేతువు, ఆవిడ చిక్కి బక్క చిక్కి ఉండడం ఇంకొక హేతువు, ఇవన్నీ కలిపి ఆమె సీతాదేవియే అయి ఉంటుంది అని ఆయన నిశ్చయించుకుంటున్నాడు. సో ఆమె ఎలా ఉందిటంటే భూమౌ సుతను మాసీనాం, ఆమె చాలా సుందరి, సహజంగా చాలా సౌందర్యవతి. సోఫాల్లోనూ వాటిలోనూ కూర్చోవలసిన ఆవిడ కటికి నేలపై కూర్చున్నది. సో నియతామివ తాపసీం, తపస్సు నియమంగా తపస్సు చేసుకుంటోందా అన్నట్టుగా కనపడుతోంది ఆవిడ. నిట్టూర్పులైతే అధికముగా విడుచుచున్నది. పైగా భీరుం భుజగేంద్ర వధూమివ, మాటి మాటికి భయపడుతూ ఉన్నది. భయపడుతున్న ఒక స్త్రీ వలె భాషిస్తోంది తప్ప కాన్ఫిడెంట్గా ఉన్నట్టు లేదు. అశోకవనంలో కాన్ఫిడెంట్గా విశ్రాంతిగా కూర్చున్నారనుకోండి ఆవిడ చేత అవడానికి వీలుండదు. ఆవిడ అలా భయపడుతూ ఉంది కాబట్టి ఈవిడ ఇక్కడ ఉండ ఆవిడ ఉండి చోటు కాదనమాట. అది అంటే ఆవిడ సీత అయి ఉంటుంది. తాం స్మృతిమివ సందిగ్ధాం రుద్ధిన్ నిపతితామివ విహతామివ చ శ్రద్ధాం ఆశాం ప్రతిహతామివ సోపసర్గాం యథాసిద్ధిం బుద్ధిం సకలుషామివ అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ. ఎన్ని విశేషణాలు చూడండి, అవన్నీ పోలికలే, అన్నీ దృష్ట ఇవ ఉపమాలంకారములే. అయితే ఉపమలు కొంచెం భావాన్ని బట్టి ఉపమే తప్ప రూపాన్ని బట్టి ఉపమ కాదు, భావాన్ని బట్టి ఉపమ. ఎలాగంటే ఒకడికి శాస్త్రం అంతా చదువుకున్నాడు, గుర్తు ఏదో గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, గుర్తు వస్తోంది రావట్లేదు, గుర్తు వస్తోంది రావట్లేదు. ఆ సందిగ్ధమైన స్మృతి ఎలా అయితే ప్రకాశం లేకుండా ఉండిపోతుందో ఈమె అలా ఉన్నది. ఓకే, తర్వాత ఒకడు గొప్ప సంపద గలవాడు, సంపన్నుడు, కానీ ఇప్పుడు ఆ సంపద అంతా పోయింది, కానీ వాడిని చూస్తే వాడిలో ఒక శోభ గలదు, కానీ దరిద్రుడై ఉన్నాడు, అలా ఉంది ఆమె. తర్వాత మీకు శ్రద్ధ ఉంటుంది, ఆ శ్రద్ధకి విఘాతం కలుగుతుంది.
అంచేతనే శ్రద్ధకి విఘాతం కలగకుండా కాపాడుకోవాలి. మీరు వెళ్ళి ఒక ఆయన ఉంటాడు, ఆయనే దేవుడు అని వెళ్ళి పాదపూజలు అవి చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే మనిషి ఇప్పుడు మనుష్య దేహము దేవుడు ఎన్నడూ కానే కాదు, ఆత్మ ఆయన ఆత్మే కాదు దేవుడు. అందరిలో ఒకే ఆత్మ గలదు, ఆత్మ దేవుడు. దానికోసం మీరు ఆయన కేసు చూసేది ఏం లేదు. కాబట్టి ఒక మనిషిని దేవుడు అనుకుని లేకపోతే గురువు అనుకుని మీరేమో వెళ్ళి పాదపూజలు అవి చేసేస్తూ ఉంటారు. కొంతకాలం అయ్యేప్పటికీ ఆయన పస ఏమీ లేదు, సత్తా లేదు అని తెలుస్తుంది. అప్పుడు మీ శ్రద్ధ ఏమవుతుంది? షేక్ అయిపోతుంది. ఆ షేక్ అయిపోయిన శ్రద్ధ మీకే తెలుస్తూ ఉంటుంది. ఎంతో శ్రద్ధ ఉండేది నాకు, ఇప్పుడు ఆ శ్రద్ధ అంతా కూడా చలమైపోయింది, పోయింది, ఉందా లేదా అన్నట్టుగా ఉంది అన్నట్టుగా ఉంటుంది ఆ శ్రద్ధ. సీతాదేవి అటువంటి శ్రద్ధను పోలి ఉన్నది. ఆశాం ప్రతిహతామివ, మీకు ఒక ఆశ పెట్టుకుని ఉంటారు, వీడు ఫలానా వాడు వస్తాడు, వాడు నన్ను కాపాడతాడు అని ఆశ పెట్టుకుంటారు. సో ఇప్పుడు కొడుకున్నాడు, వీడిని చదివిస్తాము, వీడు పెరిగి పెద్దవాడు అవుతాడు, ఉద్యోగం చేస్తాడు, ఉద్యోగం చేసి మనల్ని కాపాడుతాడు అని తల్లిదండ్రులు, వృద్ధ ముదుసలి తల్లిదండ్రులు ఆశ పెట్టుకుని ఉంటారు. అయితే వాడు సిటీలో ఎక్కడో ఉంటాడు, పూర్వం సిటీలో ఉండేవాడు, ఈ ముసలి తల్లిదండ్రులు విలేజ్లో పడి ఉండేవాళ్ళు. వాడి కోసం ఎదురు చూస్తూ, వాడి దగ్గర నుంచి మన ఆర్డర్ వస్తుందేమో అని ఎదురు చూసేవారు. ఇప్పుడైతే అమెరికాలో ఉంటాడు, ఏమండే అమెరికాలో ఉండి వాడు ఎప్పుడైనా వచ్చి కనపడతాడేమో, ఏదైనా మనల్ని ఉద్ధరిస్తాడేమో అని ముసలి తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే వాడు ఎప్పుడూ రానే రాడు, వచ్చినా వాడేమీ చేయనే చేయడు. వీళ్ళ ఆశ ఏమవుతుంది? విఘాతమైపోతుంది, ఆశాభంగం అయిపోతుంది. ఆ విధంగా భగ్నమైన ఆశ, పెట్టుకున్న ఆశ ముక్కలు ముక్కలు అయిపోతే అది ఎలాగా అనిపిస్తుందో ఈమె ఆ విధముగానున్నది. సోపసర్గాం యథా సిద్ధిం, ఇప్పుడు ఒక ఆయనకి ఆయన కోరుకున్నది ఆయనకి సిద్ధించబోతోంది. ఒక గొప్ప గొప్ప పదవియో లేకపోతే గొప్ప సమ్మానమో ఏదో ఒక ఆయనకి సిద్ధించబోతోంది. సిద్ధించబోతుంటే చేతికి వస్తుంది అనుకునేప్పటికీ చిన్న విఘ్నం ఏదో పడింది. దానికి కొర్రి అంటారు ఆఫీసుల్లో అయితే. కొర్రి అంటే చేతికి వచ్చేస్తుంది అనుకున్న దానికి కొర్రి పడి, కొర్రి అంటే క్వెరీ అన్నమాట. ఆ క్వెరీని కొర్రి అంటారు. వాడు అంత శాంక్షన్ అయిపోయింది, సంతకం పెట్టేస్తే వీడికి వచ్చేస్తుంది ఏదో ప్రమోషనో ఏదో. వాడు సంతకం పెట్టాల్సింది పోయి అక్కడ ఒక ఆ పైన ఉన్న లైన్లో ఒకదాన్ని అండర్లైన్ చేసి పక్కన క్వశ్చన్ మార్క్ పెడతాడు. అదేమిటో కూడా అడగడం, దాన్ని అండర్లైన్ చేసి క్వశ్చన్ మార్క్ పెడతాడు. పెట్టేసి మళ్ళీ ఫైల్ పక్కన పెట్టేస్తాడు. ఈ ఫైల్ మళ్ళీ వెనక్కి పోతుంది. అంటే ఆఖరిదాకా నీ ఫైల్ పెట్టేసామయ్యా, నీ ప్రమోషన్ రేపు వచ్చేస్తుంది అనుకున్నది మళ్ళీ ఫైల్ వెనక్కి పోతుంది. ఆ అండర్లైన్ చేసిన దాన్ని కింద వాడు ఎవడో ఎక్స్ప్లెయిన్ చేయాలి, అది మళ్ళీ ఆ ఫైల్ మళ్ళీ పుటప్ చేయాలి. అది ఎప్పుడు వచ్చినట్టు? వీడికి వస్తుందనుకున్న అభివృద్ధి ఒక్కసారి దూరం అయిపోతే ఎంత నిరుత్సాహం కలుగుతుందో ఆవిడ యొక్క లక్షణం అలా ఉన్నది. బుద్ధింస కలుషామివ, మంచి బుద్ధి, మంచి చురుకైన బుద్ధి, కానీ దాంట్లో ఏదో దుఃఖమో ఏదో ప్రవేశించి ఆ బుద్ధి పనిచేయటం మానేస్తే ఆ బుద్ధి ఎంత ప్రభావరహిత ప్రభావహీనముగా ఉంటుందో ఆమె ఆ విధముగా ఉన్నది. ఒక ఆయనకి మంచి పేరు గలదు, చాలా మంచివాడు అని పేరు గలదు. అయితే పేరున్నప్పుడు ఆయన మీద ఎవళ్ళో ఒక నీలాప నింద వేశారు, ఆయనలో లేని అపవాదును ఆయన మీద వేశారు. వేస్తే ఆ అపవాదు నెత్తి మీద వేసుకుని అది అసత్యమని తెలుస్తూ ఉంటుంది. కానీ లోకంలో నలుగురికి ప్రచారంలో పెట్టేశారు అపవాదును. ఆయన ఆ అపవాదుతో తల వంచుకుని నడుస్తూ ఉంటే ఎలా ఉంటాడో, ఆయన కీర్తి ఏ విధముగా విఘ్నాన్ని విహతమైపోతుందో దెబ్బతినేస్తుందో, అటువంటి దెబ్బతిన్న కీర్తిని ఆమె పోలి ఉన్నది. ఈ అపవాదులు ఇలాగే ఉంటాయి. పూర్వానికి ఓ జన్ మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు. ఓ కుటుంబం ఆయన దగ్గరికి వెళ్తూ ఉండేది, తల్లి తండ్రి కూతురు వెళ్తూ ఉండేవారు. కూతురు యుక్త వయస్కురాలు, వీళ్ళు వెళ్ళి వారానికి ఒకసారి వెళ్ళి దండాలు పెట్టుకుని వచ్చేవారు. ఆయన ఏదో ఏదో ఆశీర్వచనం పండుగ ఫలం ఏదో ఇచ్చేవాడు, అది తెచ్చుకుని వస్తూ ఉండేవారు. ఆయన మధ్య వయస్కుడో లేకపోతే పెద్ద వయస్సు వాడో వాటెవర్,
సడన్గా ఓ రోజు ఏమవుతుందంటే ఈ యజమానుడు ఇంటికి వచ్చేప్పటికి కూతురును తల్లి ఏడుస్తూ కూర్చుంటారు. ఏమైందంటే తల్లి చెవిలో చెప్తుంది, మన అమ్మాయి గర్భిణి అని చెప్తుంది. మరి పెళ్ళి కాని అమ్మాయి గర్భిణి అంటే అది చాలా భయంకరమైన ఆపద కదా తల్లిదండ్రులకి. పూర్వం ఈ రోజుల్లో అంత భయంకరమైన విషయం ఏం కాదు. సింగిల్ మదర్స్ అని ఉంటారు, అదో పెద్ద విషయం ఏం కాదు. సింగిల్ మదర్స్ ఉంటారు. క్రిస్టియానో రొనాల్డో అని ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఒకడు ఉన్నాడు, చాలా పెద్ద ప్లేయర్. వాడికి ఒక కొడుకు ఉంటాడు, ఆ కొడుకు వాడిని ఆ కొడుకును వీడే పెంచుకుంటూ ఉంటాడు. తల్లి ఎవరో ఎవరికి తెలియదు, సీక్రెట్. ఆవిడేమో అమెరికన్ లేడీ అని అంటారు వీళ్ళు. అంటే ఒక అమెరికన్ లేడీని వీడు ప్రేమించాడు, ఆమె గర్భవతి అయింది, పిల్లవాడికి జన్మనిచ్చింది, కానీ ఆమె ఎవరికి చెప్పదు. ఇతడు కూడా ఆమెను చెప్పవద్దని కోరి ఆమెకి ఏదో కొంత ధనాన్ని ఇచ్చి ఆమె చెప్పకూడదు, ఆ పిల్లవాడిని ఇతనికి ఇచ్చేయాలి, ఇతనే పెంచుకుంటాడు. అది వాళ్ళిద్దరి మధ్య కాంట్రాక్టు. ఈ రోజుల్లో అలా ఉంటాయి. ఇప్పటికీ ఆ కుర్రాడు 5-6 ఏళ్ళ కుర్రాడు, తల్లెవరో ఆ కుర్రాడికి తెలియదు, వాడికి తెలుసు. ఎవరికి? క్రిస్టియానో రొనాల్డోకి తెలుసు, ఇంకా ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఇట్స్ ఎ సీక్రెట్. సింగిల్ మదర్స్ ఉంటారు అలాగా. ఆధునిక కాలంలో స్త్రీలపై ఈ పెనుభారము లేదు. మనం ఎంతో ప్రశంసించదగ్గ విషయం. స్త్రీకి పూర్వకాలం అయితే అది ఆత్మహత్యతో సమానం, ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది, ఇంకా వేరే గత ఏమీ లేదు. ఆ స్త్రీకి ఇంకా బతుకు లేదు, అలా ఉండేది. సో ఇవి గర్భిణి అని చెప్తే, ఎవడు నిన్ను నీవు గర్భిణి అవ్వడానికి హేతువైన వాడు ఎవడు అంటే చెప్పదా అమ్మా, ఏడుస్తూ కూర్చుంటుంది. అప్పుడు ఈ తండ్రి ఆవిడను చంపాలో వాయించాడు, ఆమె మాట్లాడదు, అలా ఏడుస్తుంది. ఎవళ్ళయి ఉంటారా అని ఊహించి ఈ జెన్ మాస్టర్ అయి ఉంటాడు అని నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళింది, ఆ అమ్మాయితో కొంచెం ప్రేమగా చనువుగా మాట్లాడింది, అతను ఆలోచించుకుంటే ఎవళ్ళ అని ఆ జెన్ మాస్టర్ వెంటనే పరుగు పరుగు నా జెన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి చెడమడా తిట్టేస్తాడు, నువ్వు నా కుమార్తె యొక్క శీలాన్ని పాడు చేసే ఉద్దుష్టుడు, నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి కూడా వీల్లేదు, నువ్వు పెద్దవాడివి, అందులో పైగా సన్యాసివి అని చెడమడ తిట్టేస్తాడు. నువ్వు ఇలాంటి వాడు ఉంటావా అని తిట్టేస్తాడు. ఆయన ఏం మాట్లాడరు, అలా అన్నీ వింటారు. సరే ఏం చేస్తాడు, వచ్చేస్తాడు, కోపం తీరేదాకా తిట్టేసి వాపస్ వచ్చేస్తాడు. వచ్చేసి తల్లిని భార్యని కూతుర్ని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోతాడు, ఏదో ఊరు వెళ్ళిపోతాడు, ఇంకో పరాయి ఊరు వెళ్ళిపోయి అక్కడే ఓ గృహం అద్దెకి తీసుకుని అక్కడే ఉండి ఆమె పిల్లవాడిని కంటుంది. ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ఆ పిల్లవాడిని కనగానే తల్లితో భార్యతో చెప్తాడు, ఆ పిల్లవాడు అమ్మాయి దగ్గర ఉండడానికి వీల్లేదు, పిల్లగాని పిల్లవాడు కానీ కన్న వెంటనే నాకు అప్పచెప్పు అని చెప్తాడు. కర్కోటకుడు తండ్రి అంటే ఆ పిల్ల శిశువు పిల్లవాడికి జన్మనిస్తుంది. జన్మనివ్వగానే ఆ పిల్లవాడిని పొత్తిళ్లలో పిల్లాడిని తీసుకొచ్చి జన్మాస్టర్ దగ్గర పడేస్తాడు. ఇదిగో నీ పిల్లాడు, కాపాడుకో, నువ్వే పెంచుకో, నా కూతురికి ఏం సంబంధం లేదు, నేను నా కూతురికి మళ్ళీ పెళ్లి చేసుకుంటా అని జన్మాస్టర్ దగ్గర పడేస్తాడు. జన్మాస్టర్ ఏం చేస్తాడు, ఆయన ఒళ్ళో పెట్టేసి వెళ్ళిపోతాడు వీడు తిట్టేసి. అప్పుడు ఆ జన్మాస్టర్ ఆ పిల్లాడిని పెట్టుకుని తన దగ్గరికి వచ్చినటువంటి స్త్రీల సహాయంతో ఆ పిల్లాడికి పాలు పోసి ఇది పోసి పెంచుకుంటూ ఉంటాడు. ఓ 3 మాసాలు 2 మాసాలు అయ్యేప్పటికి పిల్లవాడిని పెంచడం అలవాటు అవుతుంది ఆ జన్మాస్టర్కి, పెంచుతూ ఉంటాడు. ఈ లోపల ఆ అమ్మాయి యొక్క ప్రేమికుడు ఆర్మీలో, ఇది జపాన్ స్టోరీ, జపాన్ ఆర్మీలో జాయిన్ అయిన వాడు, జపాన్ కింగ్ యొక్క ఆర్మీ డ్యూటీ మీద ఇంకో దేశానికి వెళ్ళిన వాడు, వాడు తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి తన ప్రియురాలు ఎక్కడా అని వెతుక్కుంటూ వెళ్తాడు. వెతుక్కుంటే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్తారు కదా, అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారో వెతికి పట్టుకుని మొత్తానికి వాళ్ళు ఉన్న చోటుకి వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఏమిటి ఇక్కడికి వచ్చేసారు, అక్కడ ఉండేదానివి కదా అంటే, మరి నువ్వేమో చెప్పబెట్టకుండా ఆర్మీలో వెళ్ళిపోయి, ఆర్మీలో ఇంకా క్వశ్చన్స్ నో క్వశ్చన్స్ ఆస్క్డ్, యు గో అంటే గోయే, వీడు వచ్చి చెప్పి వెళ్ళడానికి అవకాశం లేకపోయిందన్నమాట. నేను వెళ్ళిపోయాను, అలా అయిందంటే వివాహం కాకుండా గర్భముర కలుగుట ఇత్యాదుల కారణంగా ఇలా అయింది అంటే, అప్పుడు వెంటనే ఆ యంగ్ మ్యాన్ ఆర్మీ క్యాప్టెన్ ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. వెంటనే వివాహం, ఈ తండ్రి వేలమొహం వేసి చూస్తూ ఉంటాడు. వివాహం చేసుకుని నా కొడుకు ఎక్కడా అని అడుగుతాడు. అంటే తండ్రి ఏం మాట్లాడ్డు, ఆ తల్లి చెప్తుంది జన్మాస్టర్ దగ్గర దింపేసి వచ్చాడు, ఆయన నెత్తి మీద నింద వేసి అని.
వీడు జన్మాష్టమి దగ్గరికి వెళ్తాడు. అప్పటికి ఆ పిల్లవాడి వయస్సు 8 నెలలో ఎంతో ఉంటుంది. 8 నెలలు కాపాడాడు ఆ జన్మాస్టర్. వీళ్ళిద్దరూ వెళ్ళి మా పిల్లాన్ని మాకు ఇచ్చేయమని అడుగుతారు. ఆయన ఎస్ అండ్ నో అండ్ తీసుకుని వీళ్ళు దక్క వస్తారు. ఆయన ఏం మాట్లాడు, ఎప్పుడు కూడా మాట్లాడు. అలా ఉంటారు మహాత్ములు. వాళ్ళకు ఉన్న కీర్తికి కళంకము వచ్చినా కూడా అలా తల వంచుకునే ఉండిపోతారు తప్ప, నీ మీద కోర్టు కేసు వేస్తున్నాను, డిఫమేషన్ కేసు వేస్తున్నాను అలా ఉండరు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవళ్ళ మీదైనా నింద వేయడం చాలా తేలిక. మీటూ అనే మూమెంట్ ఒకటి నడుస్తుంది. మీకు ఎవరి మీదైనా కోపం ఉందనుకోండి, వాడి మీద నింద పారేయడం. 1981లో వాడు నా కేసు తప్పుగా చూశాడు అని అన్న, 1981లో తప్పుగా చూస్తే దాని మీద ఇప్పుడు అల్లరి, పెద్ద గోళ. మీటూ మూమెంట్ సో అంటే పవిత్రమైన పేరు ప్రతిష్టలు గలవాని యొక్క పేరు ప్రతిష్టలు ఏ కారణం చేతనైనా అన్యాయంగా కళంకము ఆపాదింపబడితే ఆ కీర్తికి లోటేగా. అటువంటి కీర్తి ఎలా అయితే వెలవెలబోతుందో, సీతాదేవి ఆ విధంగా వెలవెలబోతోంది. ఆ ఉపమానాలు ఎలా ఉన్నాయో చూసారా మీరు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.